कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। नमो पंकजनाभाय नमो पंकजमालिने नमो पंकजनेत्राय नमस्ते पंकजांग्री। हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम रामा हरे हरे। नमो ओं विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। ओम अज्ञानातिमिरांधस्य ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। वांचा कल्पतरुभयश्च कृपासिन्धुभयैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री श्री राधा दामोदर भगवान की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। सीताराम लक्ष्मण हनुमान की जय। श्री श्री गौनिताय की जय। लक्ष्मी नृसिंहदेव भगवान की जय। गिरिराज गोवर्धन की जय। तुलसी महारानी की जय। जगत गुरु शिल प्रभुपाद की जय। इस्कॉन वर्तमान गुरुवृंद की जय। हिज होलनेस जयपत का स्वामी गुरु महाराज की जय। हरे कृष्णा हरे కృష్ణ। సో ఈరోజు చాలా శుభదినము। ఈరోజు పొద్దున్నే మనము నిత్యం భాగవత సేవ క్లాస్లో చర్చించాము ఎలా ఈరోజు వసంత పంచమి అనగా ఈరోజు బృందావనంలోని రాధాకృష్ణ ఒక విశేషమైన లీలలు మొదలవుతాయి। అంటే ఫస్ట్ డే ఆఫ్ ద స్ప్రింగ్ అన్నమాట। అనేక రకమైన మంచి పుష్పాలు భగవంతుడికి సమర్పించడం జరుగుతుంది। గోపికలు కూడా ఆ పుష్పాలతోని హోలీ ఆడుకోవడము ఒక ఆనందమైన పరివేశము ఈ రోజు నుంచి మొదలవుతుంది అన్నమాట। అంటే సీజన్ చేంజ్ అయ్యిందన్నమాట। అదే కాదు ఈరోజు రఘునందన్ ఠాకూర్ ఆవిర్భావించిన రోజు, రఘునాథ్ దాస్ గోస్వామి ఆవిర్భావించిన రోజు, పుండరిక విద్యానిధి ఆవిర్భావించిన రోజు, అలాగనే సరస్వతి పూజ అండ్ విష్ణుప్రియ దేవి ఆవిర్భావించిన రోజు అండ్ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఒక తిరుభావ తిథి ఈరోజు అన్నమాట। సో పొద్దున మన నిత్యం భాగవత సేవ క్లాస్లో అందరి గురించి చర్చించాం, కానీ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ గురించి చర్చించినప్పటికీ మన టైం అయిపోయింది। సో అందుకోసం ఈరోజు ఈ సాయంకాలం ప్రత్యేకమైన క్లాస్ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ గురించి చెప్పుకుంటా ఈరోజు ముగించేసామనుకోండి బాగుండదు। అందరి గురించి మనం పొద్దు నుంచి మాట్లాడుకున్నాము, ఎందుకంటే విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ గౌడీయ వైష్ణవాళ్ళందరికీ చాలా స్పెషల్. ఎస్పెషలీ మీ అందరికీ తెలుసు లేదో, కానీ ప్రతిరోజు ఆయన మన జీవితంలో ఒక ఇంపార్టెంట్
ఇంపార్టెంట్ భాగాన్ని అంటే హీఈస్ ఎ వెరీ బిగ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్ ఎందుకంటే మనం ఏదైతే ప్రతిరోజు మార్నింగ్ సంసార దావ నలలీధ లోక పాడుతున్నామో అది ఆయన రచించారు ఆ గురువాష్టకమే అలానే ఇంకా ఎన్నెన్నో అష్టకాలు ఆయన రచించారు అండ్ గౌడీయ వైష్ణవాలందరి కోసం ఆయన చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన ఒక పరం సాంప్రదాయ అదే ఈ బ్రహ్మ మాధవ గౌడీయ సంప్రదాయ ఒక పారంపరిక అంటే ఒక ఆథెంటిక్ సంప్రదాయ అని అది స్థాపించడమే ఆయన వల్ల జరిగింది అది ఎలా జరిగింది ఇప్పుడు మనం కథలో ముందుకెళ్తే మీకు తెలుస్తుంది సో ఈరోజు మనం ఒక ప్రామాణికమైన సంప్రదాయం ఉన్నామంటే దాని ఒక శ్రేయస్ ఆయనకి ఉంది అండ్ అదే కాదు మన ఇస్కాన్ డివోటీస్కి అయితే విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఇంకా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆయన ఒక ఇన్స్పిరేషన్ ద్వారానే మొత్తం ఇస్కాన్ అని స్థాపించడం జరిగింది ఎలా నేను చెప్తాను శ్రీల ప్రభుపాదులు వారు ఎప్పుడైతే ఆయన గృహస్థ జీవితంలో ఉన్నారు ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని కలిశారు ఓకే ఆయన భక్తి పాటిస్తున్నారు గౌడీయ మట్లో ఉన్న బ్రహ్మచారీస్కి ఏదో ఒక రూపం సహాయాన్ని అందిస్తున్నారు అంతా బాగానే ఉంది కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయనకి ఏం చెప్పారు నువ్వు మాత్రం ఆంగ్ల భాషలో ప్రచారం చెయ్యాలి సో ఆయన మనసులో అయితే ఉంది నా గురుగారు ఏం చెప్పారు విదేశానికి వెళ్ళాలి ఆంగ్ల భాషలో ప్రచారం చేయాలి పుస్తకాలు ప్రచురించాలి కానీ నేను ఎలా చేయగలుగుతాను నేను ఒక గృహస్థుడిని నాకు ఇంట్లో భార్య పిల్లలు ఉన్నారు నేను సంపాదించాలి నేను ఏం చెయ్యాలి అన్నీ మానేసి నేను చేయలేను కదా అని ఆయన ఒక ఆలోచన మనసులో అలా ఉంచేశారు ఇంకా కాకపోతే ఎలా ఏదో విధంగాని ఇండైరెక్ట్గాని ప్రచారానికి హెల్ప్ చేస్తున్నారు కానీ డైరెక్ట్గా ఆ ఒక అడుగు పెట్టాలి జీవితాన్ని అంకితం చేయాలి గురుగారు ఒక మిషన్ కోసమని ఆ ధైర్యం ఇంకా సరిపోవట్లేదు శ్రీల ప్రభుపాదులు వారికి ఆ ధైర్యం ఇంకా సరిపోవట్లేదు సో అప్పుడు ఏమైందంటే ఆయన ఒకరోజు భగవద్గీత చదువుతూ ఉంటే భగవద్గీత 2:41 శ్లోకము అదేంటంటే అక్కడ కృష్ణుడు ఒక మాట అంటున్నారు అర్జున్తో వ్యవసాత్మిక బుద్ధి ఏకోహ కురునందన అంటే ఇంగ్లీష్లో తెలుగులో ఎలా అంటారంటే రెజల్యూట్ అంటే ప్రయోజనం మనకు ఒక స్థిరమైన ప్రయోజనము అంటే కృష్ణుడు అంటున్నారన్నమాట ఎవరైతే దృఢనిశ్చయ కలిగి ఉంటారు ఒక ఎవరికైతే ఒక స్థిరమైన ప్రయోజనం ఉంటుంది ఈ లైన్లో ఉన్నవాళ్ళు అలానే ముందుకెళ్ళగలుగుతారు కానీ ఎవరికైతే దృఢనిశ్చయం లేదో వాళ్ళు ఒక లక్ష్యాన్ని సాధించలేరు అని ఆ ఒక శ్లోకం అయితే విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఏం చేశారంటే ఆ ఒక శ్లోకానికి భాష్యం రాస్తూ ఆయన చాలా క్లుప్తంగానే ఒకే లైన్లో చెప్పేశారు దృఢ నిశ్చయం లేదా రెజల్యూట్ అంటే ఎవరంటే ఎవరైతే వాళ్ళ ఆధ్యాత్మిక గురువులు చెప్పిన ఏంటది సూచనలు సందేశాలు ఉపదేశాలని లేదంటే ఇన్స్ట్రక్షన్ సూచనలు అంటారనుకుంటాను సూచనలని యాజ్ దేర్ లైఫ్ అండ్ సోల్ వాళ్ళ జీవితం ఒక లక్ష్యంగా స్వీకరిస్తారు వాళ్ళే వ్యవసాత్మిక బుద్ధి కలిగిన వాళ్ళు అని చెప్పేశారనమాట సింపుల్గా అంటే మనం అనుకోవచ్చు కదా వ్యవసాత్మిక బుద్ధి అంటే మనం ఎలా ఉండాలి అంటే సింపుల్గా వన్ లైన్ ఎవరైతే వన్ హూ టేక్స్ హిస్ గురూస్ ఇన్స్ట్రక్షన్ యాజ్ లైఫ్ అండ్ సోల్ గురుగారు చెప్పిన ఆదేశాలు సూచనల్ని వాళ్ళ జీవిత లక్ష్యంగా ఎవరైతే ఉంచుకుంటున్నారో వాళ్ళే ఈ రెజల్యూట్ అని చెప్పేశారు భాష్యంలోని విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ అది చదివిన తర్వాత శ్రీల ప్రభుపాదుల వారికి ఎంత కాన్ఫిడెన్స్ వచ్చేసి ఇంకా అయిపోయింది అప్పుడే అక్కడికక్కడ వాళ్ళ భార్య పిల్లల్ని ఇంకా త్యాగం చేసేసి ఆయన వెంటనే ఇంకా ముందుకెళ్ళారు సన్యాసి తీసుకున్నారు ఆ తర్వాత రెస్ట్ ఈజ్ హిస్టరీ ఆయన ఎలా అమెరికాకి టికెట్స్ సంపాదించుకున్నారు అండ్ మొత్తం మీద అమెరికా వెళ్ళి ఇస్కాన్ సంస్థని స్థాపించారు సో మొత్తం అంతా అంటే చాలా సందర్భాల్లో శ్రీల ప్రభుపదుల వారు ఇది చెప్పారనమాట ఇది చదివిన తర్వాత నాకు ఎంత ఉత్సాహం కలిగింది ఓహో గురువుగారి ఇన్స్ట్రక్షన్ పాటించడమే జీవితం తాలూకా లక్ష్యం నా గురుగారు ఏం చెప్పారు ప్రచారం చేయమన్నారు ఆంగ్ల భాషలో నేను అదే చేస్తాను ఇదే నా జీవిత లక్ష్యం అనమాట సో మనం ఈరోజు చెప్పుకోవచ్చు ఇస్కాన్ సంస్థ ఉందంటే అది ఎలా వచ్చిందంటే విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఒక ప్రోత్సాహనం అంటే ఇన్స్పిరేషన్ శ్రీల ప్రభుపాద్ ఒక ప్రెస్పిరేషన్ అంటే శ్రీల ప్రభుపాద్ ఒక చెమ్మటి వల్ల అంటే ఆయన ఇన్స్పైర్ చేశారు కానీ శ్రీల ప్రభుపాద్ దాన్ని వర్కౌట్ చేశారు ఎగ్జిక్యూట్ చేశారనమాట ఆయన ఒక చెమ్మట అండ్ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఒక కోరిక డిజైర్
ఎందుకంటే భక్త సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి ఆ కోరిక ఉండేది. ఎందుకంటే ఇంతకైనా ముందు కూడా ఆయన ఒకరిని ఇంగ్లాండ్ పంపించారు, ఇంకొకరిని జర్మనీ పంపించారు, ప్రయత్నిస్తున్నారు. అప్పటికి భక్త సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ కృష్ణ చైతన్య మార్గాన్ని అందరికీ చూపించాలని, కానీ చేయలేకపోయారు. సో ఆయన మనసులో ఈ కోరిక ఉండేది, శిల ప్రభుపదాన్ని నిర్వహించుకున్నారనమాట. సో అందుకోసం విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ మన అందరికీ చాలా చాలా స్పెషల్. ఎందుకంటే ఆయన ఇన్స్పిరేషన్ వల్లనే ఈరోజు ఇస్కాన్ సంస్థ అనేది స్థాపించడం జరిగింది. కానీ అదే కాదు, మీరు చూడండి చైతన్య చరితామృత మధ్యలీల, ఒక మధ్యలీలలో ఒక చక్కని శ్లోకం వస్తుంది. కృష్ణ భక్తి కావాలంటే కృష్ణ భక్తి ఎలా జన్మిస్తుంది? కృష్ణ భక్తి జన్మించాలంటే దాని మూల కారణం ఏంటంటే సాధు సంగ అని ఆ శ్లోకంలో అంటారు. కృష్ణ భక్తి జన్మ, కృష్ణ భక్తి మూల ఎలా అవుతుంది, జన్మ ఎలా అవుతుంది, సాధు సంగ. అండ్ అదే కాదు, నెక్స్ట్ లైన్లో అంటారు, ఒకవేళ మనకి కృష్ణ భక్తి వచ్చేసిందనుకోండి, తర్వాత కూడా మన ముఖ్య అంగం భక్తిలో ఏంటంటే సాధు సంగ. మనం సాధువులతో సాంగత్యం చేసుకోవాలి. అయితే ఎలా చేసుకోవాలండి? సాధువుతో సాంగత్యం చేయడం అంటే ఎలా? దానికి రెండు రకాలు ఉన్నాయి, వాపు, వాణి. అంటే ఫిజికల్గాని వాళ్ళ సేవని అందించడం, లేదంటే వాణి, వాళ్ళు చెప్పిన మాటలు వినడం. ఇప్పుడు ఈ వాణి సాంగత్యంలో కూడా రెండు రకాలు ఉంది. ఒకటేంటంటే భక్తుల గురించి వినడం, లేదా భక్తుల నుంచి వినడం. అంటే మనం భక్తుల నుంచి వినడం, అది వాళ్ళతో సాంగత్యం చేసినట్లు అవుతున్నాము. లేదంటే భక్తుల గురించి వినడం, ఏదైనా ఒక భక్తుల గురించి మనం మాట్లాడుతూ ఉంటే, గ్లోరిఫై చేస్తూ ఉంటే, వాళ్ళని పొగుడుతూ ఉంటే, అదే ఆ భక్తులతో మనం సాంగత్యం తీసుకుంటున్నామన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భాగవతం. భాగవతం అంటే కృష్ణుడు గురించి మాట్లాడడం అయింది. భగవద్గీత అంటే కృష్ణుడు నుంచి వినడం అవుతుంది కదా. సో భాగవతం అంటే కృష్ణ గురించి వినడము, భగవద్గీత అంటే కృష్ణుడు నుంచి వినడం. సో సాధు సంఘం కూడా అలానే అవుతుంది. సో అలా ఈరోజు మనం ఏం చేస్తామంటే విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ గురించి వింటాము. దాని అర్థం ఏంటంటే మనం విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్తోనే సాంగత్యం చేసుకుంటాం ఈ వచ్చిన ఒక 1 అవర్. అండ్ ఎప్పుడైతే సాధువులతో సాంగత్యం చేసుకుంటే ఏమవుతుంది? భక్తి పెరుగుతుంది. ఎవరికైతే భక్తి ఉంది అది పెరుగుతుంది, ఎవరిలో అయితే భక్తి లేదు అది జన్మిస్తుందన్నమాట. సో ఇది మొదలుపెట్టిన ముందు మనం ఏం చేస్తామంటే, భక్త సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయన్ని పొగురుతూ ఒక 4 లైన్స్తోని ఒక చిన్న శ్లోక రచించారు, దాన్ని పారాయణ చేస్తూ మనం ముందుకెళ్దామన్నమాట. విశ్వస్య నాథారిపోషో భక్తివర్త్మా ప్రదర్శనాత్ భక్తచక్రే వర్తితత్వాత్ చక్రవర్తి అఖ్యయా భవాత్. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్కి జయ్. ఆయన ఒక బ్లెస్సింగ్స్ లేకపోతే ఆయన గురించి మనం అర్థం చేసుకోలేము. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఈ శ్లోకంలోనే చాలా చక్కగా విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఒక పేరు తాలూకు అర్థం చెప్తున్నారు. అంటే విశ్వనాథ్ చక్రవర్తి, దాని అర్థం ఏంటి? విశ్వనాథ్ అంటే ఎవరైతే విశ్వడికి నాథుడు. మళ్ళీ విశ్వడికి నాథుడు విశ్వనాథ్ ఎలా అవుతాడు? భగవంతుడే కదా విశ్వడికి నాథం. అంటే ఇక్కడ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అంటారు, మనం అందరు ఏమున్నామంటే విశ్వవాసి. ఈ భౌతిక ప్రపంచంలో మనమందరూ బ్రతుకుతున్నాము, మనమందరూ విశ్వవాసి. ఎలా అయితే వృందావన వాసికి మనం ఏమంటాము? వ్రజవాసి అంటాం. ఎందుకంటే వాళ్ళు వ్రజలో నివసిస్తున్నారు. మనం ఎక్కడ నివసిస్తున్నాం? ఈ విశ్వంలో. సో మనం విశ్వవాసి. సో ఈ విశ్వవాసి మనం, ఈ జీవులందరూ మనం ఇక్కడ చిక్కిపోయి ఉన్నాము. కానీ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ లాగంటి గొప్ప భక్తులు ఏం చేస్తారు? మనకి భక్తి మార్గం చూపించి మనకి భగవంతుడి దగ్గర తీసుకువెళ్తారు. సో అలాంటి వాళ్ళు మనకి నాథ. నాథ అంటే లార్డ్, అంటే మన కోసం వాళ్ళే గొప్ప వాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉండండి, మనము ఊహించండి, మనం ఏదైనా బావిలో పడిపోయామనుకోండి, ఓ సంథింగ్, మనకి ఏదైనా ప్రమాదంలో మనం ఉన్నాము, ఎవరైనా వచ్చి మనకి చేతిచ్చి కాపాడారనుకోండి, మనం ఏంటాం? అమ్మయ్యా దేవుడుగా వచ్చావు, సరిగ్గైన సమయంలో ఎలా కాపాడుకున్నావు. సో అలా అంటాం కదా. అలానే ఇతను కూడా దేవుడుగా వచ్చాడు మన జీవితంలోని, అలా వచ్చాడని మనని కాపాడుకొని భగవంతుడి దగ్గర తిరిగి తీసుకువెళ్తున్నాడు, కనుక అతను విశ్వకి నాథుడు అని కొందరు అంటున్నారు. లేదు, ఆ విశ్వనాథ్ అంటే భగవంతుడి గురించి ఎవరైతే మనకి బోధిస్తున్నారు అతనికి కూడా చెప్పొచ్చు విశ్వనాథ్ అని. మళ్ళీ చక్రవర్తి అంటే, చక్ర అంటే గుండ్రంగా. సో ఎవరైతే ఎల్లప్పుడూ భక్తు
భక్తుల యొక్క సాంగత్యంలో ఉన్నాడు, అంటే గుండ్రంగా చుట్టూ భక్తులతో ఉన్నాడు, ఆ చక్రంలో నివసిస్తున్నారు, తనకి విశ్వనాథ చక్రవర్తి అంటారు అని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయన పేరుని విశ్లేషణ చేస్తూ చెప్తున్నారన్నమాట. సో మొత్తం విశ్వానికి ఆయన వల్ల ఎంతో సహాయం అయింది. ఎలా అయింది మనం ఇంకా ముందు ముందుకి మాట్లాడితే తెలుస్తుంది, అసలు ఎలా ఆయన ఎలా మన అందరినీ హెల్ప్ చేశారు, ఎలా మనం ఈరోజు ఈ గౌడీయ సంప్రదాయంలో ఆయన ఎంత పెద్ద హెల్ప్ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ మన అందరికీ అందించారు. సో యాక్చువల్గా మన గురు పరంపరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి తెలుసుకోవడం అది మన బాధ్యత. ఎంతో కొంత జ్ఞానం ఉండాలి మనకేంటంటే, అసలు ప్రోపాదులు తప్ప ఏమీ తెలియదు. ఓ ఎంతో కొంత కథలు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గురించి, ఒక రెండు మూడు భక్తి వినోద్ ఠాకూర్ గురించి, ఒక్క రెండో గోర్కిషోర్దాస్ బాబాజీ మహారాజ్, ఇంకంతే. కానీ ఇంత పెద్ద గురు పరంపర కృష్ణుడి నుంచి వస్తుంది. భగవద్గీత మొదటి పేజీలో మనం చూస్తూ ఉంటాము, అక్కడ ఆ పరంపరలో రాసిన అందరి గురించి మనం తెలుసుకుంటూ ఉంటే మనకి బాగా గర్వం పెరుగుతుంది. ఆహా, నేను ఇంత పెద్ద గురు పరంపర నుంచి మనం కనెక్షన్లో ఉన్నామా అని అప్పుడు మనకి భక్తి చేయాలని ఇంకా ఇన్స్పిరేషన్ వస్తుందన్నమాట. సో ఈ విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు చైతన్య మహాప్రభు నిజధామానికి వెళ్ళిన 150 సంవత్సరాల తర్వాత ఆయన వచ్చారు. అంటే ఇప్పుడు మనకి 400 సంవత్సరాల ముందు ఆయన వచ్చి వెళ్ళిపోయారనమాట. సి చైతన్య మహాప్రభు లీలాలోని కొందరు చైతన్య మహాప్రభుతో వచ్చారు, కొందరు ఆయన ముందు వచ్చి వెళ్ళిపోయారు, కొందరు ఆయన తర్వాత వచ్చారు. లైక్ చైతన్య మహాప్రభు లీలాలోని చైతన్య మహాప్రభు ముందు ఎవరు వచ్చారంటే అద్వైత ఆచార్య నిత్యానంద ప్రభు, వాళ్ళు ముందే వచ్చారు, చైతన్య మహాప్రభుతో లీల చేసుకున్నారు. కొందరు చైతన్య మహాప్రభుతో వచ్చారు గదాధర పండిత్ లాగా, కొందరు చైతన్య మహాప్రభు వెళ్ళిపోయిన తర్వాత వచ్చారు లైక్ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్. కానీ వీళ్ళందరూ కూడా నిత్య పార్షదులే. భగవంతుడు ఒక గోలోక ధామం నుంచి డైరెక్ట్గా వచ్చారు సేవా పని మీద, అక్కడి నుంచి ప్రచారం చేయడానికి వాళ్ళు కిందకి దిగారు. సో ఈ గోలోక బృందావనంలో కూడా విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్కి ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఉంది. అక్కడ ఆవిడి అని చెప్పొచ్చు, ఆవిడ గోపి కదా, అక్కడ వినోద మంజరి, విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వినోద మంజరి. అండ్ అక్కడ వినోద మంజరి ఒక సేవ ఏంటంటే, చాలా సేవలు ఉన్నాయి, నాకు గుర్తున్న సేవ చెప్తాను. ఒక సేవ ఏంటంటే రాధాకృష్ణులు కుంజలో అలా నడుస్తూ ఉంటే ఈ వినోద మంజరి ఏం చేయాలంటే ఆవిడ ముందుకు నడవాలి, ముందుకి నడుచుకొని కమల పుష్పాలైనా లేదంటే గులాబీ పుష్పాలు ఏదైతే ఉంటాయి ఆ పుష్పాలని అలా గాలిలో విసిరిస్తారనమాట. సో విసిరేస్తే ఏమవుతుంది, అలా పైకి వెళ్తారు కదా, ఆ లోపల రాధాకృష్ణుని ఇంకా అడుగు ముందుకేస్తే ఆ పుష్పాలన్నీ అలా రెయిన్ఫాల్ లాగా రాధాకృష్ణ మీద పడతాయన్నమాట. ఇది వినోద మంజరి తాలూకా సేవ, గోలోక బృందావన్లో విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ అందించిన సేవ. అలాంటి ఇంకా ఎన్నెన్నో మంచి మంచి సేవలు ఆయన రాధాకృష్ణకి అందిస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ ఆయన ఎప్పుడు ఆవిర్భావించారంటే 1638లో. ఎక్కడ అంటే నాదియాలోని దేవగ్రామ్, ప్రఖ్యాతంగా ఉన్న ఒక దేవగ్రామ్ అనే పేరుతో ఉన్న ప్రదేశంలో ఆయన ఆవిర్భావించారు. ఆయనకి ఇద్దరు ఎల్డర్ బ్రదర్స్ అన్నమాట. ఆ పేరేంటంటే ఒకటి రఘునాథ్ చక్రవర్తి, ఇంకొకరు రామభద్ర చక్రవర్తి. వాళ్ళు విశ్వనాథ్ చక్రవర్తికి ఎల్డర్ బ్రదర్స్ అన్నమాట. అండ్ వాళ్ళ నాన్నగారి పేరంటే రామ్ నారాయణ్ చక్రవర్తి. సో వీళ్ళందరూ ఈ ఒక దేవగ్రామ్ ఒక ప్రదేశంలో ఉన్నారు. అండ్ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వాళ్ళ అమ్మగారి పేరైతే ఎక్కడ దొరకలేదు, ఎంత రీసెర్చ్ చేసినప్పటికైనా ఉన్న నాన్నగారి పేరు వరకే మనందరికీ తెలుస్తుంది. అండ్ వాళ్ళు ఏంటంటే ఆ ఒక విలేజ్లోని నివసించేవారు. వాళ్ళు బ్రాహ్మణాలు, ప్రత్యేకమైన బ్రాహ్మణులు. దానికి ఒక ప్లేస్ ప్రేయర్ ఉంది, రాధాశ్రేణీయ విప్రకుల, అంటే ఆ ఒక్క క్యాస్ట్ అనమాట. బ్రాహ్మణాల్లో కూడా ఉన్న డివిజన్స్లోనే ఆయన చాలా ఉత్తమమైన దీని నుంచి వచ్చారు. ఒక బ్రాహ్మణ కుటుంబంలో దేవగ్రామ్లో కొన్ని రోజులు నివసించిన తర్వాత సైఫాబాద్ అని సయ్యాబాద్ అని ఒక ప్లేస్ ఉందన్నమాట ముర్షిదాబాద్ దగ్గర, అక్కడ ఆయన షిఫ్ట్ అయిపోయారనమాట. సో ఆయన చిన్నప్పటి నుంచి ఆయన చాలా మంచి భక్తుడు, వాళ్ళ ఇంట్లో కూడా అందరు డివోటీసు. అండ్ చిన్న వయసులో ఏంటంటే వాళ్ళ ఎల్డర్ బ్రదర్
అంటే రామభద్ర చక్రవర్తి ఆయనకి శ్రీమద్ భాగవతం నేర్పించేవారు అనమాట. సో మొత్తం అంతా భాగవతం నేర్పించడం అంటే 12 కాంటోస్. సో మొత్తం అంతా నేర్పించిన తర్వాత చిన్న బాబు, ఇప్పుడు ఇంకా అసలు అంత పెద్ద వయసు ఏం లేదు, అప్పుడు వాళ్ళ బ్రదర్ అడిగారనమాట, నేను నీకు మొత్తం భాగవతం నేర్పించాను కదా, ఇప్పుడు చెప్పు దీని కంక్లూజన్ ఏంటి, దీని సారాంశం ఏంటి చెప్పు. ఇప్పుడు దాని చిన్నోడు కదా, ఏమి చెప్పలేక నాకు అర్థమా, ఏం చెప్పాలి సారాంశం నాకు అర్థమవ్వలేదు అన్నయ్య అంటే అర్థమవ్వలేదా, అయితే ముందు నుంచి మొదలుపెట్టు, కమాన్ మళ్ళీ స్టార్ట్ చేయి ఫస్ట్ క్యాంటో నుంచి. మళ్ళీ ఫస్ట్ క్యాంటో నుంచి మొదలుపెట్టారు. ఇయర్, 1 ఇయర్, 1 సంవత్సరం పడింది కంప్లీట్గా 12 క్యాంటోస్ వరకు కంప్లీట్ చేసి. ఈసారి పరిగెత్తి వచ్చాడు వాళ్ళ అన్నయ్య దగ్గర. అన్నయ్య నాకు ఇప్పుడు తెలిసిపోయింది ఏంటి సారాంశం. సరే అయితే చెప్పు ఏంటి సారాంశం. సారాంశం ఏంటంటే, భాగవతం సారాంశం ఏంటంటే, రాధాకృష్ణులు ఎప్పుడు వృందావనంలో నివసిస్తూ ఉంటారు, వృందావనం వాళ్ళకి ఇష్టం ఉన్న ప్రదేశము, మనం వృందావనకి వెళ్ళాలి, వాళ్ళని సేవించాలి, అదే జీవితం ఒక లక్ష్యము, ఇదే భాగవతం తాలూకా సారాంశము. అప్పుడు వాళ్ళ బ్రదర్ చాలా హ్యాపీ అయిపోయి, ఎస్ ఇప్పుడు నీకు పర్ఫెక్ట్గా కంక్లూషన్ దొరికింది, అయితే ఇప్పుడు దొరికింది కదా, ఇప్పుడు నన్ను వృందావనం పంపించేయండి, నేను అక్కడ వెళ్ళి ఉంటాను. అయితే ఇప్పుడే కాదులే, నువ్వు చాలా చిన్న వయసులో ఉన్నావు, పంపిస్తాం నీకు వృందావన్ అని. సో అలా ఆయన చిన్న వయసులోనే, అసలు ఆయన ఓన్లీ 4 ఇయర్స్ ఓల్డ్ ఉన్నప్పటికీ రోజుకి 1000 పైన నామాలు స్మరించేవారనమాట. అండ్ ఆయన 7 సంవత్సరాలు చేరినప్పటికైనా ఆయన పెద్ద సంస్కృత్ స్కాలర్ లాగా అయిపోయి, ఆ రోజుల్లో అక్కడ ఎవరో ఒక దిగ్విజయ్ పండిత్ వస్తే దాన్ని ఓడించేశారనమాట. ఆ దిగ్విజయ్ పండిత్ అందరినీ ఛాలెంజ్ చేస్తూ ఉంటే, ఎప్పుడైతే ఆ దేవగ్రామానికి వచ్చారు, అక్కడ ఎవరూ ఆ దిగ్విజయ్ పండిత్తో వాదించట్లేదు. కానీ ఇతను చిన్నోడు, ఆ నేను వాదిస్తాను మీరు రండి నా ముందు కూర్చోండి అంటే, నువ్వేం వాదిస్తావు చిన్న బాబు అంటే, లేదు లేదు మీరు మొదలు పెట్టండి అంటే అతన్ని క్రష్ చేసేసాడు మొత్తం మీద. అప్పుడు ఆ దిగ్విజయ్ పండిత్ వెళ్ళిపోయి అక్కడ చిన్న చెరువు ఉంటే అక్కడ కూర్చొని ఏడు చూసుకుంటున్నాడు అనమాట, సరస్వతి దేవితో ప్రార్థిస్తున్నారు, నేను ఇంతలాగా మిమ్మల్ని పూజించానమ్మా, చిన్న బాబు దగ్గర నన్ను అంత అవమానించేశారు, ఎందుకు మీరు నాకు సాయం చేయలేదు అని. అప్పుడు అక్కడ ఆ రామభద్ర చక్రవర్తి వచ్చేసి తన వీపి మీద చేతి పెట్టి, మీరేం అనుకోవద్దండి కానీ ఈ విశ్వనాథ్ ఎవరైతే మా తమ్ముడు ఉన్నాడు, తను గోలోక వృందావన్ నుంచి వచ్చారు, తన రాధారాణి తాలూకా మంజరి, తన్ని ఎవరు ఓడించలేరు, మీరేం అనుకోవద్దండి అని అతన్ని నచ్చ చెప్పారనమాట. సో అప్పుడు అప్పుడు అంటే దాని అర్థం వాళ్ళకి తెలుసు ఇతను ఎవరు అన్నమాట. సో ఇలా చిన్న వయసులోనే తను చాలా బాగా అందరినీ ఓడించి, అంటే నిజమైన భాగవత్ ధర్మాన్ని ఆయన ప్రచారం చేశారు. అంటే ఆయన ఎంత నిపుణంగా ఉండేవారంటే, ఏ శ్లోకాన్ని ఎలా దాని అర్థం చెప్పాలి, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు ఇంద్రుకి అహంకారం చెంది తన గోవర్ధన లీల మొత్తం జరుగుతుంది శ్రీమద్ భాగవతం 10th కాంటోలో. సో అక్కడ ఇంద్రుడు ఏం చేస్తారంటే, కృష్ణుడిని అవమానిస్తూ ఒక శ్లోకం చెప్తారు. అదేంటంటే వాచాలం, అంటే ఏంటి కుర్రోడు చాలా ఎక్కువ ఎక్కువ మాట్లాడేస్తున్నారు అని ఇంద్రుడు చెప్తున్నారు అనమాట. అక్కడ ఒక శ్లోకం ఉంది వాచాలం అనమాట, బాలిషం అంటే ఎంత చైల్డిష్గా చిన్న కుర్రాడిలాగా మాట్లాడుకుంటున్నాడు, స్తబ్దం ఎంత అహంకారం ఉంది, ఎవరిని నమస్కారం పెట్టట్లేదు, అజ్ఞ అసలు అతను మూర్ఖుడుగా ఉన్నాడు, కానీ పండిత మానినాం తన్ని తను గొప్ప పండితుడుగా అనుకుంటున్నాడు అని అలా ఇంద్రుడు భగవంతుణ్ణి తప్పుగా మాట్లాడుతూ ఉంటే, విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ అదే శ్లోకాన్ని పూర్తిగా అర్థం మార్చేసి, అలా కదలా కాదు ఇంద్రుడు ఏం చెప్తున్నాడంటే, వాచాలం టాకటివ్ కాదు, ఎంత బాగా మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడేలాగా ఎవ్వరూ మాట్లాడలేరు అని అలా దాన్ని అలా మీనింగ్ ఇచ్చేసారు వాచాలం అనమాట. నెక్స్ట్ ఏంటంటే చెప్పారు కదా చైల్డిష్గా ఉన్నాడు బాలిషంలా, చైల్డిష్గా కాదు, చూడ్డానికి అతను దేవాదిదేవుడు ఉన్నప్పటికైనా ఎంత ఇన్నోసెంట్గా చిన్న బాబులా కనిపిస్తున్నాడు, స్తబ్దం అన్నాడు కదా, ఎవరిని నమస్కారం పెట్టట్లేదు. విశ్వనాథ చక్రవర్తి దానికి ఎలా అర్థం ఇచ్చారంటే, తను ఎవరిని నమస్కారం పెట్టే అవసరం లేదు ఎందుకంటే తను దేవాదిదేవుడు, అజ్ఞ అన్నాడు కదా అంటే తనకి ఏమి మూర్ఖుడని. అలా కాకుండా ఈ ప్రపంచంలో తనకి తెలియనిది ఏదీ లేదు అని అలాంటి వాడు అని దానికి అర్థం ఇచ్చేశారు. పండిత మానేనామని అన్నాడు కదా, తన్ని తను పండితుడుగా అనుకుంటున్నాడు, దానికి ఆయన ఎలా అర్థం ఇచ్చారంటే, అలా పండితులందరూ ఆయన గురించి చెప్పుతున్నారు, ఆయన ఇంత గొప్పగా ఉన్నారు అని. సో మొత్తం ఆయన
అందుగురించి కదా ఆయనకి ఇంకొక పేరు ఏంటంటే రసిక రాజ్. అంటే రసిక అంటే మెల్లోస్, మెల్లోస్ అంటే రసం, ఆనందము. సో ఆయన ప్రతి దాంట్లో ఎలా దాన్ని చక్కగా చెప్పుకోవాలి, దాంట్లో అలా రసాన్ని కల్పిస్తారనమాట. సో మాట్లాడడం అనేది చాలామంది మాట్లాడవచ్చు, రాయడం అనేది చాలామంది రాయవచ్చు, కానీ ఆ మాట్లాడే విధానం, రాసే విధానం ఒకటి ఉంటుంది. అది అందరికీ ఇప్పుడు వంట కూడా చాలామంది చేస్తారు, కానీ కొందరు చేసినప్పుడు మనం అంటాం చాలా బాగుంది అంటాం. అదే మసాలాస్ ఉండొచ్చు, కానీ వాళ్ళకి కరెక్ట్గా తెలుసు ఎక్కడ ఎంత వేయాలి, ఎంత చెప్పాలి అని. అలానే విశ్వనాథ్ చక్రవర్తి గారికి సరిగ్గా, స్పెషలీ మాధురి రసం గురించి, అంటే ఆయన చాలా పుస్తకాలు రాశారు, ఇంచుమించు 40 పైన పుస్తకాలు ఆయన రచించారు. ఇప్పుడు దాంట్లోనే మేబీ మనం ఎంతో కొంత ఒక 3-4 చదివి ఉంటాము. దాంట్లో నేను ఒక పుస్తకం చదివాను, చమత్కార చంద్రిక. అది ఎంత బాగుందంటే అసలు ఆ వర్సెస్లోని చిన్న విషయము, అంటే మీ అందరికీ కూడా ఈ కథ చాలాసారి షేర్ చేశాను, ఎలా కృష్ణుడు ఒక డబ్బా లోపల దాక్కొని రాధారాణి దగ్గరికి వెళ్ళిపోతాడు. సో అది చిన్న విషయమే, కానీ ఆ కథని ఎంత ఇంట్రెస్టింగ్గాని ఇలా అలా అలా చెప్తుంటే మనకి ఇంకా 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 వినాలని అనిపిస్తుంది. సో ఆయనకి అందుకోసం ఆయనకి రసికరాజ్ అంటారంటే, ఏ భక్తులైతే భగవంతుడి తాలూకా మాధుర్య రసాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తారో అలాంటి భక్తుల్లో తన రాజా. అంటే తన చెప్పినలాగా ఎవరు చెప్పలేరు, అదే కథని తను ఎంత మంచిగా చెప్పుకుంటారనమాట విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్. సో ఆయన ఇలా 4 ఇయర్స్ ఉన్నప్పటికీ జపాలు స్టార్ట్ చేసేసారు, 7 ఇయర్స్ ఉన్నప్పటికే అందరికీ ఓడించేశారు, ఎన్నెన్నో పుస్తకాలు రాసేసారు. పుస్తకాలే కాదు, రూపగోస్వామి, నరోత్తమ దాస్ ఠాకూర్ వాళ్ళందరూ రాసిన పెద్ద పెద్ద పుస్తకాలకి ఆయన కమెంట్రీస్ ఇవ్వడము, అండ్ ఆయనకి అబ్రిజ్డ్ వర్షన్ అంటే దానికి షార్ట్లో చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్, రూపగోస్వామి ఒక పుస్తకం రాశారు, భక్తి రసామృత సింధు. సో ఈయన ఏం చేశారంటే, అంత పెద్ద పుస్తకం ఒకవేళ ఎవరైనా చదవలేకపోతే దాన్ని క్లుప్తంగాని భక్తి రసామృత సింధు బిందు, అంటే సింధు అంటే పెద్ద సముద్రం, ఆ సముద్రం తాలూకా బిందు అంటే ఒక్క చుక్క అని, అలాంటి ఒక పుస్తకం ఆయన రాశారు, భక్తి రసామృత సింధు బిందు. అలానే రూపగోస్వామి ఇంకొక పుస్తకం రాశారు, ఉజ్వల నీలామణి. అంటే ఆయన రూపగోస్వామి యొక్క భావం ఏంటంటే, శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడంటే సముద్రం లోపల ఒక్కొక్కసారి ఏముంటుంది దానికి ముత్యాలు మనకు కనిపిస్తాయి కదా, పర్ల్స్, అలా ఆయిస్టర్ లోపల ఉంటాయి. సో అలానే కృష్ణుడు కూడా సఫాయర్, నీలమణిలాగా ఉన్నాడు, ఉజ్వల నీలమణి. అసలు తన నుంచి ఎంత ఎఫెల్జెన్స్, ప్రకాశం బయటికి వస్తుంది. దాని మీద ఆయన ఏం రాశారు క్లుప్తంగాని, ఉజ్వల నీలమణి కిరణ్, అంటే అది చాలా ఎక్కువ ప్రకాశాన్ని ఇస్తుంది కదా, దాని ఒక్క కిరణ్ రే గురించి ఇక్కడ మాట్లాడేసి ఉన్నానని ఆయన దానికి ఒక కమెంటరీ లాగా రాశారనమాట. అలానే రూపగోస్వామి ఇంకొక బుక్ రాశారు కదా, లఘు భాగవత అమృత. అమృత అంటే అమృత తాలూకా కుండ. ఆయన ఏం రాశారంటే, భాగవతామృత కణ, అంటే ఆ అమృతం నుంచి ఒక్క కణ, ఒక్క చిన్న చుక్క గురించి చెప్తున్నానని అలా పుస్తకం రాయడం అనమాట. సో అలా అందుకోసం చాలామంది ఆచార్యులు ఆయన గురించి అంటారు, ఆయన రూపగోస్వామి ఒక అవతారమా, లేదా ఆయన రూపగోస్వామి దగ్గర స్పెషల్ బ్లెస్సింగ్స్ ఆయన పొందారేమో. ఎందుకంటే రూపగోస్వామి రాసిన అన్ని పుస్తకాలకి ఆయన ఎంత మంచిగా కమెంటరీస్ రాస్తూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందరినీ అందించారనమాట. అయితే విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఈ ప్రపంచంలో వచ్చినప్పటికీ ఇక్కడ సిచ్యువేషన్ బాగాలేదు. అప్పటికి చైతన్య మహాప్రభు వెళ్ళిపోయారు, ఈ సడ గోస్వామిలందరూ వెళ్ళిపోయారు, వాళ్ళ శిష్యులు కూడా వెళ్ళిపోయారు. సిచ్యువేషన్ ఎలా ఉందంటే, జీవగోస్వామి కూడా అప్పటికి లేరు. అండ్ ఇక్కడ ఏంటంటే, ఈ ఔరంగజేబు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, టెంపుల్స్ని బ్రేక్ చేసేసారు, ఉన్న విగ్రహాలని కొంతమంది పూజారీలు దాన్ని ఇలాగో దాచేసి జైపూర్ తీసుకు వెళ్ళిపోయారు. కొన్ని ఇటు అటు ఏంటంటారు, చెట్లు కింద తవ్వేసి లోపల ఆ విగ్రహాన్ని తోసేసి లోపల పెట్టేశారు. ఎందుకంటే ఆ విగ్రహాలు కనిపిస్తే ఇతను దాన్ని నరికేస్తాయి, విగ్రహాన్ని బ్రేక్ చేసేస్తాడనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి, ఆ రాధగోవింద టెంపుల్ని కూడా సగం బ్రేక్ చేసేసారు. వాళ్ళందరినీ బాగా డిస్టర్బ్ చేయడం వల్ల వృందావనం అంతా ఎలా ఉందంటే ఏదో శ్మశానంలా కనిపిస్తుంది, ఎవరు పెద్దగా భక్తులు కనిపించట్లేదు.
ఉన్నా కూడా లోపల లోపల ఎక్కడో జంగల్లో దాచేసి వాళ్ళు జపం చేసుకుంటున్నారు, కానీ గొప్పగా మంచిగా కీర్తన భజను సేవ పూజ ఏమీ అవ్వట్లేదు. కొన్ని విగ్రహాలు అయితే అలానే ఉన్నాయి టెంపుల్లోనే, కానీ ఆ టెంపుల్లో పూజారి లేదు, ఆ పూజారిని అప్పటికే పారిపోయారు వాళ్ళ ఫ్యామిలీస్ తీసుకొని. సో మొత్తం ఎలా ఉందంటే అలా ఉంది. సో అలాంటి సమయంలోనే విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వచ్చి మళ్ళీ అంత రివైవ్ చేసుకున్నారు. సి ఈ సడగోస్వామికి చైతన్య మహాప్రభు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, నాలుగే నాలుగు ఇన్స్ట్రక్షన్స్, ఎక్కడెక్కడైతే కృష్ణ లీలాలు జరిగాయి ఆ స్థానాల్ని మళ్ళీ మీరు ఆవిష్కరించుకోండి, ఇక్కడ ఇది అయ్యింది ఇది అయ్యిందని జనాల్ని తెలియపరచండి. ఇంకోటి ఏం చెప్పారు, పుస్తకాలు రాయండి. ఇంకోటి ఏం చెప్పారు, గుడులు కట్టండి. ఇంకోటి ఏం చెప్పారు, మీ ఆచరణ ద్వారా అందరికీ నేర్పించండి భక్తుడు ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి, ఎలా ఆలోచించాలి, అలా మీరు వాళ్ళు అందరినీ నేర్పించండి. కానీ వాళ్ళు ఇప్పుడు లేరు కదా. సో ఈ యొక్క బాధ్యతని విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఆయన బాధ్యత ఆయన భుజాల మీద తీసుకున్నారని ఆయన మొదలుపెట్టారు. పుస్తకం రాయాలి, ఆయన ఆచరణలో చూపించాలి, టెంపుల్స్ కట్టడం మొదలుపెట్టారు. ఏ లీలలు అయితే ఇటు అటు జరిగాయి మళ్ళీ ఆ ప్లేసెస్ని ఆవిష్కరించి అందరినీ తెలియపరచడము అదంతా విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ చేసుకున్నారనమాట. సో దాని భాగంలోనే ఒక్కసారి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్తో జరిగిన లీల ఏంటంటే రాధా గోకులానంద, రాధా గోకులానంద విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ దగ్గర సేవాని తీసుకోవాలని కోరికతోని అక్కడికి వచ్చారు. ఎలా వచ్చారంటే విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ పడుకొని ఉన్నారు, లేచినప్పటికి ఎవరో తలుపు కొడుతున్నారు ఆయన భజన్ కుటీర్లోని. డోర్ తీసి చూస్తే ఒక బ్రహ్మచారి నిలబడి ఉన్నారు. సరేనండి ఏం కావాలి మీకు అంటే, ఏం లేదండి ఇది రాధా గోకులానంద విగ్రహాలు తీసుకోండి, మేము సేవ చేసుకోండి. నేను చేసుకోలేనండి సేవ, నా దగ్గర అలా ఈ చిన్న భజన్ కుటీర్లో నేను ఉంటున్నాను, ఇంకా నేను నాకు చాలా పనులు ఉన్నాయి, పుస్తకాలు రాయాలి, ప్రచారం చేయాలి, నాకంత అర్హత కూడా లేదు విగ్రహ సేవ చేయాలని. మీరు బ్రహ్మచారి, మీరు మంచిగా సేవ చేసుకోండి అయ్యా, నేను తీసుకోలేని విగ్రహాలని చెప్పేసి వెళ్ళిపోతారు. మళ్ళీ రాత్రి రాధా గోకులానంద కలలో వస్తారనమాట, ఎందుకు మమ్మల్ని స్వీకరించలేదంటే స్వామి నాకు చాలా సేవలు ఉన్నాయి, మీ సేవల్లోనే నేను ఉన్నాను కదా, ఇప్పుడు నేను ఆ విగ్రహాల సేవతో కూర్చుంటే ఎలా అవుతుందంటే మళ్ళీ మీకు తీసుకొచ్చి మీకు నైవేద్యం పెట్టాలి, నానా రకంగా మిమ్మల్ని సేవని అందించాలి, అంత సమయం నా దగ్గర లేదు అంటే అప్పుడు రాధా గోకులానంద అంటారనమాట, నువ్వు ఎలా ఉంచితే అలా ఉంటాను బాబు, కానీ నీ దగ్గరే ఉండాలని ఉంది, నువ్వు ఎలాగో మమ్మల్ని ఉంచు అంటే అప్పుడు ఆయన ఒప్పుకుంటారనమాట. మళ్ళీ మరుసటి రోజు పొద్దున్న లేచినప్పటికీ ఆ బ్రహ్మచారి మళ్ళీ తలుపు కొడతారు, మళ్ళీ మా కలలు వచ్చారండి మీ చేతని సేవిస్తారనమాట తీసుకోండి అంటే అప్పుడు ఆయన స్వీకరిస్తారనమాట రాధా గోకులానందని. అప్పుడు అలా ఆయన రాధా గోకులానంద విగ్రహాన్ని స్థాపించి మళ్ళీ వాళ్ళ కోసం గుడి కట్టి సేవని అందిస్తారనమాట. అయితే రాధా గోకులానందకి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్కి ఎంత మంచి సంబంధం ఉండేదంటే, ఒకసారి ఏమైందంటే మామూలుగా ఇప్పుడు మన టెంపుల్స్ ఎలా 9 o'clock భోగం పెడతారు, మళ్ళీ మధ్యాహ్నం రాజభోగం పెడతారు. ఒకసారి ఏమైందంటే పొద్దున్న 9 o'clock ఆయన వంట చేసేసి భోగం పెట్టేశారు. భోగం పెట్టేసిన తర్వాత భోగం తీసినప్పటికీ రాధా గోకులానంద చూడడానికి చాలా అందంగా ఉన్నారని అలా కూర్చొని అలా చూసుకుంటున్నారన్నమాట, ఎంత బాగున్నారు ఎంత బాగున్నారని. అలా చూస్తూ ఆయన సమాధిలో వెళ్ళిపోయారు. భగవంతుడు ఒక దివ్యమంగళ రూపాన్ని అలా చూస్తూ అనమాట సమాధిలో వెళ్ళిపోయి కొన్ని గంటలు అయిపోయాయి అనమాట. సడన్గా తనకి సమాధి నుంచి బయటకు వచ్చినప్పటికీ 2 hours. అప్పటికి అయ్యో నేను ఇంకా రాజభోగ వంట చేయలేదు ఏమీ చేయలేదని ఆయన పరిగెత్తి కిచెన్కి వెళ్తే అక్కడ ఏం చూస్తున్నారు, రాజభోగ వంట అయిపోయింది, భగవంతుడికి ఆఫరింగ్ అయిపోయింది, అండ్ మళ్ళీ ప్రసాదం అక్కడ పెట్టడం కూడా జరిగింది విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ కోసం. అప్పుడు ఆయనకు అర్థమైంది అనమాట, రాధా గోకులానందే వంట చేసుకొని ఆయనకి ఆయన నైవేద్యం పెట్టుకొని మళ్ళీ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ కోసం ప్రసాదం కూడా వదిలేశారనమాట. సో ఆ లెవెల్ ఆఫ్ భక్తి ఆయనకి ఉండేదన్నమాట. సో ఆయన దీక్ష ఎలా అయ్యింది, ఇప్పుడు ఆయన దీక్ష గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఎవరైతే నరోత్తమ్ దాస్ ఠాకూర్ క్లాస్ విని ఉంటే ఈ పేర్లన్నీ మీకు కొత్తగా అనిపించదు, కానీ ఎవరైతే ఆ క్లాస్ వినలేదు అన్ని పేర్లు కొత్తగా అనిపిస్తాయి మీకు. సో ఇప్పుడు చైతన్య మహాప్రభు లోకనాథ్ గోస్వామిని దీక్ష ఇచ్చారు, లోకనాథ్ గోస్వామిని వృందావన్ పంపించారు, లోకనాథ్ గోస్వామికి శిష్యుడు నరోత్తమ్ దాస్ ఠాకూర్, ఆయన గురించి మనం బాగా చర్చించాం. నరోత్తమ్ దాస్ ఠాకూర్తోని రామచంద్ర కవిరాజ్ వాళ్ళిద్దరు కలిసి ప్రచారం చేసేవారు. సో ఒకరోజు మీ అందరికీ కథ గుర్తు ఉండాలి, ఒక్కరోజు ప్రచారం చేసినప్పటికైనా ఆ కొంతమంది అంటే కౌహర్డ్ బాయ్స్ కూడా కాదు, ఆ మేకల్ని చూసుకుంటారు కదా, ఆ మేకల్ని చూసేవాళ్ళు ఇద్దరు షెప్పర్డ్ బాయ్స్ అనమాట. ఆ షెప్పర్డ్ బాయ్స్ ఇలా తిరుగుతూ ఉంటే రామచంద్ర కవిరాజ్ అండ్ నరోత్తమ్ దాస్ ఠాకూర్ మాటలు వినేసి వాళ్ళు కూడా మంచి భక్తులుగా మారిపోతారు. దాంట్లో ఒక అతని పేరు రామకృష్ణ, ఒక అతని పేరు హరిరామ్ అనమాట. ఆ రామకృష్ణ తాలూకా కొడుకువే కృష్ణ చరణ్ చక్రవర్తి,
అండ్ ఆ కృష్ణచరణ్ చక్రవర్తియే విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్కి సంస్కృత్ నేర్పించారు. నేను ఎప్పుడైతే విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ సంస్కృత్ నేర్చుకున్న తర్వాత మీరే నా గురుగా నన్ను దీక్షని ఇవ్వండి అంటే అతను అంటారు నేను కాదు నా శిష్యుడు నీకు దీక్ష ఇస్తారు. సో అప్పుడు ఆ కృష్ణచరణ్ చక్రవర్తి తాలూకా శిష్యుడు రాధారమణ్ చక్రవర్తి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్కి దీక్ష ఇస్తారన్నమాట. సో ఇలా మనం నరోత్తమ దాస్ ఠాకూర్ క్లాస్ విని ఉంటే వీళ్ళందరి గురించి మనకి బాగా అవగాహన ఉంటుంది. గంగానారాయణ చక్రవర్తి మీ అందరికీ ఆ కథ చెప్పాను, ఇలా గంగానారాయణ చక్రవర్తి నరోత్తమ దాస్ ఠాకూర్ చివరిలో ఎప్పుడైతే రామచంద్ర కవిరాజ్ కూడా పరంపదించేస్తారు ఆయనకి ఇంకా బ్రతుకోవాలని ఉండదు కానీ గంగానారాయణ చక్రవర్తి ఎల్లప్పుడూ ఆయన మైండ్ని డైవర్ట్ చేస్తూ ఉంటారు. చివరికి గంగానారాయణ చక్రవర్తి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు, ఇక్కడ రండి గురుగారు మేము మంచిగా మీకు ప్రసాదం వంట చేసి పెడదాం ఇది అది అని. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తారు, నీళ్ళలోని మొత్తం ఆయన శరీరం అంతా కరిగిపోతుంది. సో ఆ గంగానారాయణ చక్రవర్తి ఎవరు ఇంటి దగ్గర ఈ వృత్తాంతం జరిగింది, ఆయనకి ఒక అమ్మాయి ఉండేది కృష్ణప్రియ. ఆయన ఆ గంగానారాయణ చక్రవర్తి విష్ణుప్రియ అని ఒక లేడీతో పెళ్లి చేసుకున్నారు అండ్ వాళ్ళ అమ్మాయి కృష్ణప్రియ, కానీ వాళ్ళకి అబ్బాయి లేరు. సో ఇప్పుడు ఏం చేశారంటే ఈ రామకృష్ణ వాళ్ళ అబ్బాయి కృష్ణచరణ్ని దత్తక తీసుకున్నారన్నమాట. సో ఇదంతా మొత్తం కనెక్టెడ్గా ఉంది. ఈ పేర్లన్నీ కన్ఫ్యూజ్గా అనిపించవచ్చు కానీ మీరు మళ్ళీ మళ్ళీ క్లాస్ వింటే ఇంకా మీకు తెలిసిపోతుంది ఎందుకంటే వీళ్ళందరూ కనెక్టెడ్ అన్నమాట. సో ఈ గంగానారాయణ చక్రవర్తి తన దత్తక తీసుకున్నారు కృష్ణచరణ్, అందుకోసం తను కూడా కృష్ణచరణ్ చక్రవర్తి అన్నమాట. అండ్ తన డిసైపుల్ రాధారమణ్ చక్రవర్తి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్కి దీక్ష ఇస్తారనమాట. సో ఇలా ఆయన ఆధ్యాత్మిక పరంగా ఆ పరంపరని ఇలా కనెక్ట్ అయిపోయారనమాట. సో ఇప్పుడు ఈ రూపనారాయణ్ అని ఒక్క ఇది ఉండేవాడు అనమాట, రూపనారాయణ్ కాదు రూపకవిరాజ్ అని ఒక అతను ఉండేవాడు. అతను ఎవరు అది కూడా ఇంకా కొంచెం పేర్లు కన్ఫ్యూజ్ అయినా కూడా బాగా వినండి, పేర్లు వినినా కూడా మనం పవిత్రం అయిపోతాం. శ్రీనివాస ఆచార్య గురించి మీకు చెప్పాను, నరోత్తమ దాస్ ఠాకూర్, శ్యామానంద పండిత్ అండ్ శ్రీనివాస ఆచార్య వీళ్ళు ముగ్గురు జీవగోస్వామికి శిక్షాగురుగా అనుకుంటూ ఒకసారి ఆ ఎడ్లు బండి వేసుకొని మొత్తం అంతా ప్రచారంకి వెళ్ళారు, ఆ కథ మీకు తెలుసు. సో ఆ శ్రీనివాస ఆచార్య ఒక అమ్మాయి హేమలత ఠకురాణి, ఆ హేమలత ఠకురాణి దీక్షాగురు అనమాట, ఆవిడ అందరికీ దీక్ష ఇచ్చేవారు. ఆవిడ రూపకవిరాజ్కి దీక్ష ఇచ్చారు. ఓకే బాగుంది, రూపకవిరాజు చాలా బాగా మాట్లాడేవారు, ఆయన భాగవతం మాట్లాడితే ఇంకా అందరిలా కూర్చొని వింటారు. సో ఒక్కసారి ఏమైందంటే ఈ గంగానారాయణ చక్రవర్తి వాళ్ళ అమ్మాయి కృష్ణప్రియ ఈ రూపకవిరాజు భాగవతం క్లాస్ ఇస్తూ ఉంటే వెళ్ళింది వినడానికి. కానీ వినడానికి వెళ్ళినప్పటికి ఏంటంటే ఆవిడ నాలుక ఆగట్లేదు, హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే జపం చేసేస్తుంది. ఈ రూపకవిరాజ్కి వచ్చింది కోపం, ఏంటది నాకు అవమానం చేస్తున్నారా, నేను ఇలా భాగవతం క్లాస్ చెప్తుంటే మీరు జపం చేసుకుంటారా. సో ఈవిడంటే అలా కాదండి, నేను అసలు నా మాట వినండి, అసలు నేను ఆపలేకపోతున్నానంటే అలా కాదు, మీరు చూడండి మీరు ఎంత అపరాధం చేస్తున్నారు, అసలు ఒకవేళ మీరు హరినామ చేసుకుంటున్నారు కానీ హరినామ వినట్లేదు, ఊరికి అలా చేస్తున్నారని నా క్లాస్ వింటున్నారనుకోండి, మీరు హరినామకి మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు, అవమానిస్తున్నారు, ఎందుకంటే హరినామం చెప్పినప్పుడు హరినామని వినాలి. ఒకవేళ మీరు నా క్లాస్ వినట్లేదు హరినామమే వింటున్నారు అలాంటప్పుడు భాగవతంకి మీరు అపరాధం చేస్తున్నారు, ఎందుకంటే భాగవతం ఎవరైనా చెప్తూ ఉంటే భాగవతం వినాలి. సో మీరు చాలా తప్పు చేస్తున్నారు, లేదైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, లేదంటే జపం ఆపేయండి, రెండిట్లో ఒకటి చేయండి. ఈవిడంటారు మీకు నా సమస్య అర్థమవ్వట్లేదండి, నేను జపం చేయాలని లేదు, నేను మీ క్లాస్ వినడానికి వచ్చాను కానీ నేను నాలుక ఆగట్లేదు. సో అప్పుడు అతను బాగా ఆవిడని బాగా అవమానించేసి బయట పంపించేస్తారు. ఇప్పుడు దీనిలో గమనించిన అంటే బాగా అర్థం చేసుకున్న విషయం ఏంటంటే యాక్చువల్గా అలా చేయకూడదు, అతను చెప్పింది కరెక్టే, మనం జపం ఎందుకు చేస్తాం భాగవతం క్లాస్లోని, అంటే జపం చేయలేక ఒక్క నిమిషం కూడా నా నాలుక ఉండట్లేదు మాతాజీ అని కాదు, మనకి పెండింగ్ రౌండ్స్ ఉంటాయి, ఏదో అలా టైం వేస్ట్ చేసి ఉంటాము, ఇప్పుడు ఆ టైంకి పెండింగ్ రౌండ్స్ ఉండిపోయాయి లేదంటే ఇంకేదోటి, అందుకు ఇప్పుడు భాగవతం వింటూ ఒక పని అయిపోతుంది కదా, ఆవిడ ఎలాగో గంట మాట్లాడతారు, గంటలో అయితే కనీసం ఒక 10 రౌండ్స్ అయినా కంప్లీట్ అయిపోతాయి, మిగిలింది ఆఫీస్లో వెళ్ళి చేసేస్తాను అని ఆ భావంతో చేస్తామంటే పనిలో పని అయిపోవాలని. సో అది పెద్ద అపరాధమే. భాగవతం క్లాస్ వినినప్పటికి మాత్రం జపం చేసుకోకూడదు, జపం చేసినప్పటికి మాత్రం క్లాస్ అక్కర్లేదు, మన మినిమం రౌండ్స్. సో ఆయన చెప్పింది కరెక్టే, కానీ ఈవిడ సమస్య మన సమస్యలా కాదు, ఆవిడకి పెండింగ్ రౌండ్స్ లేదు,
ఆవిడ ప్రాబ్లం ఏంటంటే ఒక్క నిమిషం కూడా చాంటింగ్ చేయలేక ఉండలేకపోతుంది. సో అది ఆవిడ ఎక్సెప్షన్. సో ఆవిడని వదిలేయవలసింది, కానీ అవమానించారు. ఎప్పుడైతే వైష్ణవాల్ని అవమానిస్తామో అపరాధం చేస్తాము, ఇంకా అయిపోయింది, మన కౌంట్ డౌన్ స్టార్ట్స్. వైష్ణవ సంఘం నుంచి దూరం అయిపోతాము, మెల్లమెల్లగా ఇంకా అపరాధం తర్వాత ఇంకా అపరాధం చేస్తాము, మెల్లమెల్లగా భక్తిలో ఇంట్రెస్ట్ పోతుంది, 16 నుంచి రౌండ్స్ 8 అయిపోతాయి, మళ్ళీ ప్రసాదం కాకుండా ఇంకా బయట తినడం స్టార్ట్ చేస్తారు, అన్ని రకంగా ఇంకా కిందకి దిగజారుతాము. ఎప్పుడైతే మనం వైష్ణవాన్ని నిందిస్తామో, అపరాధం చేస్తాము, ఇంకంత మనం డౌనే వెళ్ళిపోతాం అన్నమాట. ఇతనికి ఇలా స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే ఇంకా అలా కృష్ణప్రియ దేవిని అవమానించాడు, ఎవరైతే ఇంకా గొప్ప భక్తురాలు, తనకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు ఏంటి, ఎలా అయింది కౌంట్ డౌన్ స్టార్ట్ అంటే, తను తప్పు తప్పుగా మాట్లాడే మొదలుపెట్టారు క్లాస్లోని. చైతన్య మహాప్రభు ఏం చెప్పారు అది కాకుండా ఇంకేదేదో మాట్లాడేస్తున్నాడు అనమాట, కంప్లీట్గా రాంగ్ డైరెక్షన్లో. ఎప్పుడైతే హేమలత ఠాకురానికి ఇది తెలిసింది, ఆవిడ వచ్చి కంటిమాల పీకేసింది. అంటే గురుగారు అంటే దీక్ష ఇచ్చినప్పటికి కంటిమాల వేపిస్తారు కదా శిష్యుడికి. ఈవిడ ఇంకా కోపం వచ్చేసి ఇంకా అక్కర్లేదు నీ కంటిమాల, నేను నేను రిజెక్ట్ చేస్తున్నాను, వైష్ణవ కమ్యూనిటీకి నువ్వు అసలు వైష్ణవ కమ్యూనిటీలో నువ్వు ఉండకూడదు అని ఆవిడ కంటిమాల తీసేస్తుంది. కానీ ఇతనికి ఏం ప్రాబ్లం లేదు. ఒక్కసారి పెద్ద పెద్దగా అపరాధం చేయడం మొదలుపెట్టిన తర్వాత గురుగారు తిట్టినా కూడా స్టార్టింగ్లో ఏంటంటే మనం కొంచెం దిగజారుతూ ఉంటే అప్పుడు షేమ్ అనేది ఉంటుంది. అంటే ఇలా ఎందుకు అవుతుంది, నేను ఇలా చేయకూడదని. కానీ మరీ ఎక్కువ అయిపోతే ఆ షేమ్ కూడా పోతుంది, ఇంకా అన్నీ మనం ఇంకా ముందుగా తయారైపోతామన్నమాట. ఇతనికి ఏం లేదు, ఆవిడ పీకేసినా కూడా పర్లేదు, నాకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, నేను భాగవతం క్లాస్ మాట్లాడితే ఇంకా చాలామంది వస్తారు, మీరెవరు నాకు గురువే కాదు మీరని. అదే కాకుండా ఇప్పుడు ఏం చెప్పడం మొదలుపెట్టాడంటే, అసలు గృహస్థలు గురువుగా ఉండకూడదు, సన్యాసీజే గురువుగా ఉండాలి అని మొదలుపెట్టాడు. మళ్ళీ ఇంకొకటి ఏం చెప్పడం మొదలుపెట్టాడంటే, హరే కృష్ణ మహామంత్రం ఎప్పుడు మనసులో చెప్పుకోవాలి, గట్టిగా బయట చెప్పకూడదు. అలా కొత్త కొత్తగా తన ఫిలాసఫీ స్టార్ట్ చేశాడనమాట. శ్రవణం కీర్తనం అవసరం లేదు, స్మరణం చేస్తే చాలు, రాగ మార్గ భక్తిలో వెళ్ళాలి, విధి భక్తి అవసరం లేదు, అలాంటి అన్నీ మొదలుపెట్టాడనమాట. సో ఇతను చాలా ఫేమస్ స్పీకర్ కదా, చాలామంది ఇంకా తన్ని అలా ఫాలో అయిపోతున్నాడు. అప్పుడు విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వచ్చారు యాక్షన్లోని. ఆయన ఈ రూపర్ కవిరాజ్ చెప్పిన ప్రతి దాన్ని ఆయన ఆయన ఒక ఫిలాసఫీతో వాదించి అంత ఓడించారనమాట. ఇది రాంగ్, హరే కృష్ణ మహామంత్రం మనం గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్తే ఎంతమంది జీవుల్ని సాయం చేస్తూ ఉంటాం. మనం హరే కృష్ణ మహామంత్రం గట్టిగా చెప్తే ఆ చీమలు, గాలిలో ఉన్న ఏదైతే ఇన్సెక్ట్స్ ఉంటాయి, యాటమ్స్ ఉంటాయి, ఎంత ఉన్న అందరూ తరిస్తారు కదా. సో మనం తప్పకుండా, తర్వాత సన్యాసిలే గురువుగా ఉండాలనేది తప్పు, గృహస్థాలు కూడా గురువుగా ఉండొచ్చు. ఎవరైతే కృష్ణ భక్ తత్వాన్ని చెప్పగలుగుతారో సేయ్ గురు హోయ్, వాళ్ళే గురువు. ఇంకా దానిలో మనము గృహస్థ సన్యాసి బ్రహ్మచారి అలాంటివి మనం చూడకూడదు అని అలా ప్రతీది ఆయన చెప్తూ చెప్తూ దాన్ని అంతా ఓడించారు. అండ్ ఇక్కడ ఏమైంది, ఈ రూపకవిరాజుకి ఆయన వైష్ణవ అపరాధాలు చేస్తూ 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 చివరికి ఎప్పుడైతే తన దేహాన్ని త్యాగం చేశాడు, తను దయ్యంలాగా తయారయ్యాడు, గోస్ట్ లాగా. ఆయన ఎవరెవరైతే వైష్ణవ అపరాధం చేస్తున్నారో వాళ్ళు బాడీలో వెళ్ళి తను నివసిస్తున్నాడు అనమాట. ఆయన అలా తను చాలా చాలా సఫర్ అయ్యారు. సో విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఏం చేశారు, అదంతా ఓడించారు. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూరు చిన్నప్పుడే పెళ్లి చేసేసుకున్నారు. అంటే ఆ రోజుల్లో బెంగాల్లో ఉన్న కల్చర్ ఏంటంటే చిన్నప్పుడే వాళ్ళకి పెళ్లి చేపించేస్తారు. సో విశ్వనాథ్ చక్రవర్తి భార్య పేరు విభ. కానీ వాళ్ళు ఎప్పుడు ఒక్కరిని ఒకరు చూడలేదు, చిన్నపిల్లలుగా మ్యారేజ్ చేస్తారు కానీ కలిసి ఉండరు కదా చిన్నపిల్లలు. వాళ్ళు ఆవిడ ఇంట్లో ఉంటుంది, ఇతను ఇతని ఇంట్లో ఉంటారు. కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ వాళ్ళు పిలుస్తారు, ఇప్పుడు మా డాటర్ ఇన్లాని పంపించండి అని. సో ఇప్పుడు వీళ్ళెప్పుడు కబర్ పెట్టలేదు, ఎందుకంటే విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ బృందావనికి వెళ్ళిపోయారు. సో వీళ్ళెప్పుడు ఆ విభాని అంటే మెసేజే పెట్టలేదు, నువ్వు రా అమ్మా అని పిలవలేదు. మ్యారేజ్ ఎప్పుడు చిన్నప్పుడు అయిపోయింది. సో అప్పుడు రాధారమణ్ చక్రవర్తి, విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ తాలూకా గురువుకి ఎప్పుడైతే ఈ విషయం తెలిసింది, ఆయన అనుకున్నారు ఇది బాగాలేదు కదా, పాపం ఆ అమ్మాయి సఫర్ అవుతుంది కదా, అయితే నువ్వు వెళ్ళు, వెళ్ళి నీ భార్యతో ఉండు, నీ భార్యతో కలిసి ఉండు అని పంపించేశారు. మళ్ళీ ఆ రోజుల్లో శిష్యులు అంటే మళ్ళీ చాలా ఒబీడియన్గా ఉండేవారు కదా, గురుగారితో ఇంకా వాదించడానికి లేదు, మీరు ఎలా అంటే అలానే, సరే గురుగారు అయితే వెళ్ళమంటారా. సో బృందావనం వచ్చి దానికి బ్యాక్ పంపించేశారు, నువ్వు వెళ్ళి మీ భార్యతో ఉండిరా. అయితే సరే అన్నారు, వెళ్ళారు, కబర్ పెట్టారు, ఆ అమ్మాయిని పిలిచారు, విభా అమ్మాయి వచ్చేసింది. ఇప్పుడు ఫస్ట్ టైం కదా వాళ్ళు ఇంకా కలుస్తున్నారు. ఇతను రూమ్ లోపల అడుగు పెట్టారు సాయంత్రం రాత్రిపూట. అడుగు పెట్టినప్పటికి ఇంక ఏం చేయాలి మాట్లాడుకుంటే అతను మొదలుపెట్టారనమాట, నీకు తెలుసా మా గురుగారు ఒకసారి భాగవతం గురించి చెప్తూ ఉంటే ఆయన ఎలా చెప్పారంటే,
అని ఆయన మొదలుపెట్టారు. రాత్రంతా శ్రీమద్ భాగవతం ఆవిడకి చెప్పారనమాట. సో అలా ఆవిడ శ్రీమద్ భాగవతం గురించి చెప్తూ ఉండడము అదే పని అనమాట. మొత్తం మీద ఎప్పుడైతే వృందావన్ వెనక వెళ్ళారు, గురుగారు అడిగారనమాట, సో బాగుందా మీ భార్య అంతే, చాలా నేను ఆవిడకి భాగవతం గురించి చెప్తూ ఉంటే అప్పుడు వాళ్ళ గురుగారికి అర్థమైపోయింది ఈ ఇతను ఇంకా మ్యారేజ్ లైఫ్లో ముందుకు వెళ్ళలేరు, భార్యతో ఉంటే కూడా శ్రీమద్ భాగవతం గురించి చెప్తున్నాడు ఏదో ఒకటి, కానీ అలాంటి ఏమి ఇంద్రియ భోగాల గురించి దానికి అసలు ఎటువంటి ఆసక్తి లేదు. అప్పుడు ఆయన అన్నారైతే ఇంకా చాలే, నువ్వు ఇంకా అంటే సన్యాసిలాగా దీక్షలాగా తీసేసుకో, ఇంకా నువ్వు వెనక వెళ్ళే అవసరం లేదు అని. అప్పుడు ఆయన ఇంకా ఆనందించారు, ఎందుకంటే ఆయనకి ఎప్పుడూ ఎవరికో భగవంతుడు చెప్పాలనే ఉంది కానీ ఆయనకైతే గృహస్థ జీవితంలో ఉండాలని లేదు. సో అలా ఆయన ఇంకా సో గురుగారు అప్పుడు ఆయన మీద చాలా హ్యాపీ అయిపోయి మొట్టమొదటి సేవ ఏమిచ్చారంటే, నువ్వు ఆ శ్రీమద్ భాగవతంలో ఉన్న 18,000 శ్లోకాలు రాసుకో. రాయడం అంటే మళ్ళీ ఆ రోజుల్లో జెరాక్స్ లేదు కదా, స్కానింగ్ లేదు, కంప్యూటర్లు లేదు. ఇప్పుడు మీరు భాగవతం చదువుకోవాలంటే మీ కాపీ మీరు రాసుకోవాలి, గురుగారు వాళ్ళ కాపీ మీకు ఇవ్వలేరు కదా. మీరు గురుగారి దగ్గర ఉన్న కాపీని మీరు కాపీ చేసుకోండి, 18,000 శ్లోకాలు కాపీ చేసుకొని మీ కాపీ మీరు ఉంచాలి. మళ్ళీ ఇంకెవరైనా నేర్చుకోవాలంటే వాళ్ళ కాపీ వాళ్ళు చేసుకోవాలి. సో మీరు ఇప్పుడు ఊహించండి ఎలా ఉండేది. మనకైతే కాపీ అంత రెడీ చేసేసి చేతిలో ఇచ్చినా కూడా అది అలా ఉన్న షెల్ఫ్ మీద డెకరేట్ చేసేసి హారతి చేస్తూ ఉంటాం, మనం ఓపెన్ చేయం. కానీ ఆ రోజుల్లో చదువుకోవాలంటే రాసుకోవాలి కూర్చొని. సో అప్పుడు ఆ 18,000 శ్లోకాలు రాయాలంటే మరి అదేం మజాక్ కాదు కదా. సో ఆయన అలా సిన్సియర్గానే ఇంకా టైం వేస్ట్ చేయకుండానే అని రాసుకుంటున్నారు. సో ఇప్పుడు ఆ రోజుల్లో అయితే మళ్ళీ అంత రూమ్స్ గెస్ట్ హౌస్ ఏం లేదు కదా, అలా బయట ఉంటారు అంతే, చెట్టు కింద కూర్చొని రాసుకోవడమే. ఆయన రాసుకుంటూ ఉంటే ఒకసారి ఒక అతను జమీందారు అట్ ఆ ప్లేస్లో ఉన్న జమీందారు ఏం గమనించాడంటే చాలా తుఫాను వర్షం వస్తుందన్నమాట, కానీ కరెక్ట్గా విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఎక్కడ కూర్చున్నారు అక్కడ ఒక చుక్క కూడా పడట్లేదు, చుట్టంతా వర్షము. ఆయన ఇంకా రాసుకుంటూనే ఉంటారు, అతనికి ఏమి డిస్టర్బెన్స్ లేదు. ఇంకొకసారి ఏం గమనించారంటే చాలా ఎండగా ఉంది అసలు, కానీ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఎక్కడైతే కూర్చున్నారో అక్కడ మేఘాలు వచ్చేసాయి సూర్యుని కప్పిస్తూ, ఆయనకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఆటంకం కలగకుండా. ఒకసారి ఏం చూసారంటే చాలా చల్లిగా ఉంది, మంచి చాలా చల్లైన క్లైమేట్ అనమాట, కానీ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ముందు ఆయన ఎక్కడైతే కూర్చున్నారో అక్కడ సూర్య తాలూకా కాంతి పడుతుంది అనమాట, ఆయనకి మంచిగా ఎండ తగులుతుందనమాట. సో అప్పుడు ఆ జమీందారు వెళ్ళి ఆయన కాలు మీద పడిపోయి అసలు మీరు ఎవరండి మహానుభావుడని, నేను మీ దగ్గర దీక్ష తీసుకోవాలి, భక్తి గురించి నాకు చెప్పండి అంటే, అప్పుడు విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఆయనకు మంచిగా భక్తి గురించి బోధించారనమాట. సో ఆయన రాస్తూ ఉంటే ఇలా అందరూ ఆయనకి ఏదో రూపంలో సాయం చేసేవారనమాట, అంత దీనిగా ఆయన రాసేవారు. అదే కాదు కొంతమంది వ్రజవాసులు ఏం చూసారంటే ఆయన కృష్ణ కథలు రాస్తూ ఉంటే ఇప్పుడు తెలుగులో ఏమంటారు బుష్ని ఏమంటారు అంటే చిన్న చిన్న చెట్లు ఉంటాయి కదా, అంటే పెద్ద చెట్లు కాదు బుషెస్ ఉంటాయి కదా, దానిలో ప్రత్యేకంగా ఒక బుష్ పేరు పీలు బుష్ అనమాట. సో ఆయన అలా ఆ కుంజంలో కూర్చొని రాసుకుంటూ ఉంటే ఆ చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా, ఆ మొక్కలతో ఆయన మాట్లాడుకుంటూ ఉంటారనమాట, డిస్కస్ చేస్తూ ఉంటారు. సో ఆ తర్వాత ఏమైందంటావు నువ్వు, సో రాధారణి ఇలా వెళ్ళారు కదా, అప్పుడు ఆవిడ అలా చేతి పట్టుకున్నారు కదా కృష్ణుడికి, నువ్వేమంటావు అని అలా ఆ చెట్లతో మాట్లాడుకుంటారనమాట, ఆ మొక్కలతోనే. అలా కూడా వ్రజవాసులు చూసారనమాట, ఈయనేంటి అంటే యాక్చువల్గానే వృందావనంలో ప్రతీది సజీవనంగానే ఉంటుంది, వృందావనంలో ఉన్న చెట్టైనా పువ్వులైనా ప్రతి దాంట్లో వాళ్ళు కృష్ణుడి గురించి మాట్లాడగలుగుతారు వినగలుగుతారు, వాళ్ళందరూ గొప్ప భక్తులే కదా. వృందావనంలోనే ఒక చెట్టుగా పుట్టాలంటే ఒక చీమగా పుట్టాలంటే కూడా ఎంతో భాగ్యం ఉండాలి, ఎన్ని సంవత్సరాలు తపస్య ఉండాలి, అప్పుడే కదా వాళ్ళకి అవకాశం వస్తుంది. సో అప్పుడు తప్పకుండా ఆయన మాట్లాడుకుంటున్నాను, మేబీ వాళ్ళు అప్పుడు కృష్ణుని ఇలా చూసేవారే, చూసిన మొక్కలేమో, అందుకోసం వాళ్ళతో మాట్లాడుకుని డిస్కస్ చేసిన ఆయన రాసుకుంటున్నారనమాట. సో అలానే ఆయన ఎన్నెన్నో పుస్తకాలు రాశారు. తర్వాత రాధ గోకులానందది పూజయే కాదు, ఆయన దగ్గర ఒక స్పెషల్ గిరిరాజశిల ఉండేది. ఈ గిరిరాజశిల ఏదంటే శంకరానంద ప్రభు జగన్నాథపురిలోని చైతన్య మహాప్రభుకి ఆ గిరిరాజశిల ఆయన గుంజమాల ఇచ్చారు. సో ఆ గిరిరాజశిలని చైతన్య మహాప్రభు ఎల్లప్పుడూ ఎలా ఆయన ఏంటది ఆయన మెడలో అలా వేలాడుతూ ఉండేదన్నమాట. ఆయన చైతన్య మహాప్రభు ఎల్లప్పుడూ కృష్ణుడి గురించి ఏడుస్తూ ఉంటే ఆయన కళ్ళ అశ్రులతోని ఆ గిరిరాజుకి అభిషేకం చేస్తూ ఉండేవారనమాట. సో అప్పుడు మొత్తం మీద చైతన్య మహాప్రభు ఏం చేశారంటే ఆ గిరిరాజ శిలాని రఘునాథ్ దాస్ గోస్వామికి ఇచ్చేశారు.
రఘునాథ్ దాస్ గోస్వామి ఎప్పుడైతే బృందావన్లో వచ్చారో రాధాకుండలోనే ఆ గిరిరాశిలని కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామికి ఇచ్చేశారు. కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఏం చేశారంటే దాన్ని ముకుందకి ఇచ్చేశారు. ఈ ముకుంద ఏం చేశారంటే ఒక్కనప్పుడు ఏమైందంటే తనకి స్టమక్ ప్రాబ్లం, ఏదో ఫుడ్ పాయిజనింగ్ ఏదో సంథింగ్ అయ్యింది, అసలు బాగాలేదు. ఎంత ప్రయత్నించినా కూడా ఎవ్వరు దానికి ఏం చేయలేకపోతున్నారు. కానీ అప్పుడు గంగానారాయణ చక్రవర్తి తాలూకు అమ్మాయి కృష్ణప్రియ అక్కడికి వచ్చింది. వచ్చి, ఆహా మీకు బాగాలేదా, ఉండండి నేను చేస్తాను వంట. ఆవిడ ఎలాంటి వంట చేసిందంటే స్పెషల్ హర్బ్స్తోని, అక్కడ ఏదో మెడిసినల్ మొక్కలు ఉంటాయి కదా, దాన్ని తీసుకొని మంచిగా చేసినప్పటికీ ఆయన స్టమక్ ప్రాబ్లం సార్ట్అవుట్ అయిపోయింది. ఇప్పటి వరకు ఎవ్వరు సార్ట్అవుట్ చేయలేక ఆవిడ చేసిందని చాలా ఆనందపడి, నీకు ఏం గిఫ్ట్ ఇవ్వాలి అంటే ఈగో ఇది నీకు ఇచ్చేస్తానని కృష్ణప్రియకి ఇచ్చేశారు ఆ గిరిరాజశీల. కృష్ణప్రియ ఏం చేసిందంటే విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్కి ఇచ్చింది. సో ఆ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఆ గిరిరాజశీలని చివరి వరకు పూజించేవారనమాట. అండ్ అది చాలా స్పెషల్, ఎందుకంటే చైతన్య మహాప్రభు ఒక వేళ అంటే థంబ్ తాలూకా ఇంప్రెషన్ ఆ గిరిరాశిల మీద ఉంది. ఇప్పటికీ ఆ గిరిరాశిల ఉంది. మనం వృందావనం వెళ్ళినప్పటికీ రాధా గోకులానంద టెంపుల్కి వెళ్ళి ఆ శిలను దర్శించవచ్చు. కొంతమంది అంటున్నారు అది ఒరిజినల్ కాదు, ఇంకొక శిల భక్తి నివాస్ అని మన ఇస్కాన్ టెంపుల్ పక్కనే ఒక ఆశ్రమం ఉంది అక్కడికి ఉంది అని. ఇంకా దానిలో చాలా మతాలు ఉన్నాయి. మొన్న మన ఇస్కాన్ స్వామీజీ ఇంద్రదీవుని మహారాజ్ కూడా వెళ్ళి ఆ శిలని చూశారు. సో ఏది ఒరిజినల్ ఏది తెలియదు, కానీ మనం బృందావనం వెళ్ళినప్పటికీ ఆ శిలాన్ని మనము చూసుకోవచ్చు అనమాట. సో చివరి వరకు ఆయన రాధా గోకులానందని సేవ చేస్తూ తర్వాత ఆ శిలాన్ని సేవ చేస్తూ ఉన్నారు. అయితే ఆయన ఇంచుమించు 70 ఇయర్స్ వరకు ఆయన జీవన కాలం అని. కానీ ఆయనకి ఆయన పరంపదించిన ఒక 3 ఇయర్స్ ముందు అంటే మేబీ 67 లేదంటే 68 ఇయర్స్ ఆయన ఉన్నప్పుడు పెద్ద ఘటన జరిగింది జైపూర్లో. ఆ రోజుల్లో జైపూర్లో రాజా జైసింగ్ 2 అక్కడ ఏమైందంటే రాధా గోవింద విగ్రహాలని పూజిస్తున్నారు. అంత బాగానే ఉంది. ఆ రాధా గోవింద విగ్రహాలని కొంతమంది గౌడీయులు కూడా పూజిస్తున్నారు, రామానుజ సంప్రదాయానికి చేరిన వాళ్ళు కూడా పూజిస్తున్నారు. అయితే ఈ రామానుజ సంప్రదాయ వాళ్ళు ఏంటంటే ఆ రాజా దగ్గరికి వెళ్ళిపోయి, ఇగో చూడండి ఈ రాధారాణిని పూజించడం అవ్వదు, ఆవిడని ఆల్టర్ నుంచి తీసేయండి. జైసింగ్ గౌడీ వైష్ణవుడు, ఎందుకు తీయాలి రాధారాణికి అంటే ఆవిడ పెళ్లి చేసుకోలేదు కదా కృష్ణుడితోనే. అందుకోసం లక్ష్మీనారాయణ అయితే మేము పూజిస్తాం, కానీ అది పరకీయ భావము, మేము దానిలో నమ్మము. రాధారాణికి మాత్రం కృష్ణుడితో పెళ్ళి అవ్వలేదు కనుక ఆవిడ ఆల్టర్ మీద ఉండకూడదు, ఆవిడని తీసేయండి. అలానే కాదు, మీ రాధారాణి గురించి ఎక్కడుంది చెప్పండి, భాగవతంలో పేరు లేదు, ఏ శాస్త్రంలో ఆవిడ పేరుంది చెప్పండి, అసలు అది ప్రామాణికం కాదు, ఈ పూజ ప్రామాణికం కాదు, మనం ఓన్లీ గోవిందదేవిని పూజిస్తాం, దయచేసి కింద దింపండి. ఇప్పుడు ఇతను క్షత్రియుడు, తనకేం గొప్ప శాస్త్రాల గురించి నాలెడ్జ్ లేదు, వీరా వాదిస్తూ ఉంటే తనకి ఏం చెప్పాలి అర్థమవకుండా వెంటనే లేఖ పంపించారు బృందావన్ విశ్వనాథ్ చక్రవర్తి లేఖ పంపించారు. ఇగో నేను మీకు పలకి కొంతమందిని పంపిస్తున్నారు, వెంటనే వచ్చేయండి, ఎందుకంటే వీళ్ళు అసలు వాదిస్తున్నారు, మీరు మాత్రం రాలేకపోతే నేను రాధారాణిని దింపేయాలి, రాధా గోవిందదేవి నుంచి దూరం చేయాలి, ఆ గర్భగుడిలో ఆవిడకి పెరగడానికి లేదు, మీరు తొందరగా రండి. ఎప్పుడైతే బృందావన్కి వీరందరు చేరారు పలకి తీసుకొని విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ని తీసుకువెళ్దామంటే, విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ అప్పటికి ముసలాయన అయిపోయారు. ఆయన అసలు ఎలా ఉందంటే ఆయన అసలు కదలడానికి కూడా లేదు. ఆయన ఇప్పుడు ఇంకేం అర్థం అవ్వకుండా ఆయన ఒక శిక్ష డిసైపుల్ ఉన్నారనమాట బలదేవ్ విద్యాభూషణ్. అప్పుడు ఆయన వెంటనే బలదేవ్ విద్యాభూషణ్కి కబురు పెట్టారు, బాబు నువ్వే వెళ్ళాలి, నేనైతే ఇంకా వెళ్ళలేను, ఆయనకు మంచిగా గైడెన్స్ ఇచ్చేసి నువ్వు వెళ్ళి అక్కడ రామానందులు వాళ్ళతో వాదించు, రాధారాణిని కాపాడుకో, లేదంటే వాళ్ళు తీసేస్తారు ఆల్టర్ నుంచి అంటే. అప్పుడు బలదేవ్ విద్యాభూషణ్ వెళ్ళారు. ఈ బలదేవ్ విద్యాభూషణ్ కూడా చాలా స్పెషల్ పర్సన్, అతని గురించి అయితే ఇంకొకసారి క్లాస్ చెప్తాను, ఎందుకంటే దాంట్లో వెళ్తే మళ్ళీ ఇది ఇంకా కంప్లీట్ చేయలేను. ఆయన చాలా స్పెషల్ పర్సన్, మన అందరి కోసం కూడా ఆయన చాలా స్పెషల్, ఎందుకంటే శ్రీమద్ భాగవతం కమెంటరీస్ రాసినప్పటికీ శ్రీల ప్రభుపాదుల వారు చాలా వరకు విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ కమెంటరీ నుంచి తీసుకున్నారు. అలానే భగవద్గీత రాసినప్పటికీ బలదేవ్ విద్యాభూషణ్ కమెంటరీస్ నుంచి తీసుకున్నారు. అండ్ మీరు గమనించారో లేదో, మన భగవద్గీత మొదటి పేజీలోనే శ్రీల ప్రభుపాద రాస్తారు ఈ భగవద్గీత ఎవరికి అంకితం అంటే బలదేవ్ విద్యాభూషణ్. ఎవరైతే ఎంత చక్కగా గోవింద భాష్యని రాశారు అలాంటి బలదేవ్ విద్యాభూషణ్కి ఈ గీత అంకితం అని ఆయన రాశారు. మీరు గమనించారలేదో గీత ఫస్ట్ పేజ్లోనే ఉంది. అప్పుడు ఈ బలదేవ్ విద్యాభూషణ్ చెప్పారు నువ్వే వెళ్ళి వాదించాలి.
సో వెళ్ళారు బలదేవ్ విద్యాభూషణ్ గురుగారి దగ్గర బాగా శిక్ష తీసుకున్నారు, ఆయనకి బాగా నాలెడ్జ్ ఉంది. వెళ్ళారు, వెళ్ళి ఆయన మాట్లాడడం మొదలు పెడితే ఆ రామానందేశు ఊరుకోండి ఊరుకోండి ఊరుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వేదాంత సూత్రకి మీరు కమెంటరీ రాయలేదు. ఏ సంప్రదాయం అయినా ప్రామాణిక సంప్రదాయం అవ్వాలంటే వాళ్ళకి వేదాంత సూత్రకి వాళ్ళ భాష్యం రాయాలి. మీకు ఎక్కడుంది భాష్యము? అసలు ఆ నాలుగు ప్రామాణిక సంప్రదాయాలు ఏదైతే ఉన్నాయి, లక్ష్మీదేవి నుంచి, బ్రహ్మ నుంచి, కుమార సంప్రదాయ, శ్రీ సంప్రదాయం, కానీ మీకు మీకు మీరు ఏ సంప్రదాయకి చేరిన వాళ్ళు మాకు అర్థమవట్లేదు. సో మీరు దాన్ని స్థాపించాలి. అండ్ ఏ సంప్రదాయం అయినా ప్రామాణికంగా ఎప్పుడు పిలువబడుతుంది, వాళ్ళకి భాష్యం, వాళ్ళ సొంత భాష్యం ఉండాలి. వేదాంత సూత్రం మీద మీరు భాష్యమైనా రాయండి, లేదంటే రాధారాణినైనా దింపండి ఆల్టర్ నుంచి. ఇప్పుడు దానికి ఇంకేం అర్థం అవ్వడం, రాస్తాను నేను రాస్తాను భాష అంటే ఎప్పుడు ఎప్పటికలా ఇస్తారు. సో కొంతమంది అంటున్నారు 3 డేస్ టైం ఇచ్చారు, కొంతమంది అంటున్నారు 3 వీక్స్, కొంతమంది అంటున్నారు 3 మంత్స్ టైం ఇచ్చారు. మనం 3 మంత్స్ తీసుకుందాం. 3 మంత్స్ లోపల మీరు భాష్యం ఇవ్వలేకపోతే రాధారాణి దింపేస్తాం. ఇప్పుడు భాష్యం రాయాలంటే అది చిన్న విషయం కాదు. వేదాంత సూత్రకి భాష్యం అంటే ఇంచుమించు 500 పైన శ్లోకాలు ఉంటాయి, దానికి భాష్యం రాయాలి. గీతకి భాష్యం రాయాలి, ఈశోపనిషత్కి భాష్యం రాయాలి. అంతా కంప్లీట్ చేయాలి, అప్పుడే కదా కంప్లీట్గా భాష్యం రాసినట్లు అవుతారు. సో ఇప్పుడు అతను ఏం చేశారు, తిన్నంగానే గోవిందదేవ్ దగ్గరికి వెళ్ళిపోయారు. రాధారాణిని మిమ్మల్ని నుంచి దూరం చేయాలని లేదు, దయచేసి నన్ను కాపాడండి. అప్పుడు స్వామి తన కలలో వచ్చి, ఏ బలదేవా నువ్వు ఏం టెన్షన్ తీసుకోవద్దు, పట్టుకో పెన్ పట్టుకో, నేను చెప్తాను నువ్వు రాయి. అప్పుడు భగవంతుడు మొత్తం అంతా భాష్యం డిక్టేట్ చేశారు. భగవంతుడు చెప్తున్నారు ఆయన రాస్తున్నారు, భగవంతుడు చెప్తున్నారు రాస్తున్నారు. అందుకోసం ఆయన ఒక భాష్యానికి ఆయన పేరు ఇచ్చారు గోవింద భాష్యం, ఎందుకంటే గోవిందుడు మాట్లాడాడు, నేను రాశాను. 3 మంత్స్లో మొత్తం భాష్యం కంప్లీట్ అండ్ వెళ్ళి ఇచ్చారు. ఇగోండి, వాళ్ళు ఇంకా నమ్మలేకపోయారు. 3 మంత్స్లో అంటే కొన్ని సంవత్సరాలు పడిపోతాయి ఒక్క కమెంటరీ రాయాలంటే. ఇగో తీసుకోండి, నేను మొత్తం మీద అలా చూస్తూ ఉంటే ఎంత బాగా రాశారు, ఆహా మధురం 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 అనేది వాళ్ళు ఇంకా ఒప్పుకోరు. అవును, మీది ఇప్పుడు ప్రామాణిక సంప్రదాయం, మీరు బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయం మీది అని ఒప్పుకున్నారు. ఎప్పుడైతే వీళ్ళు ఇలా ఒప్పుకున్నారు, బలదేవ్ విద్యాభూషణ్ పరిగెత్తి వెళ్ళి రాధా గోవింద్కి చెప్తున్నారనమాట, ఈ రోజు నుంచి మీ పేరు రాధా గోవింద్ కాదు, రాధా విజయ గోవింద్, ఎందుకంటే మీరు విజయాన్ని సాధించారు. అసలు మీ భాష్యం నేనేంచి, మీరు ఎలా చెప్తే నేను రాసి వాళ్ళకి చూపించాను అంతే. సో మనతో డివోటీస్ ఎవరైతే జైపూర్ వెళ్ళారో మనందరూ రాధా విజయ గోవింద దర్శనం ఎన్నోసారి తీసుకున్నాము. అండ్ మొత్తం మీద చూడండి, ఏదైనా తప్పు జరిగితే దాని వెనుక కృష్ణుడు ఒక ప్లాన్ ఉంటుంది, ఫ్యూచర్లో మంచే జరుగుతుంది. ఇప్పటి వరకు ఏంటంటే అందరూ సేవా పూజ షేర్ చేసేవారు, కానీ ఇది ఒక ఘటన జరిగిన తర్వాత జైసింగ్ ఏం చెప్పారంటే, వీళ్ళు ఎంత చక్కగా ప్రూవ్ చేశారు కదా, అందుకోసం ఇప్పటి నుంచి ఈ రాధా గోవింద సేవా పూజలు ఓన్లీ గౌడీయ వైష్ణవులే చేస్తారు, ఈ రామానందస్కి ఇంకా అలౌడ్ లేదని వాళ్ళందరినీ పంపించేశారు. అప్పటి నుంచి ఎక్స్క్లూజివ్గా వాళ్ళే రాధా గోవింద దేవికి సేవ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా మనము జైపూర్ వెళ్ళినప్పుడు ఎంత ప్రేమగా పూజారులు మనని తిలక్ చూసిన వెంటనే పిలుస్తారు, దగ్గరకు రండి దగ్గరకు రండి, మంచిగా దర్శనం తీసుకుని ఎంత మనల్ని చూసి ఆనందిస్తూ ఉంటారన్నమాట. సో అలా ఆయన ఈరోజు మనం ఈ గౌడీయ సంప్రదాయంలో ఉన్నామని గొప్పగా చెప్పుకుంటున్నామంటే ఆయన వల్లనే. అదంతా జరిగింది ఆయన బలదేవ్ విద్యాభూషణ్ని పంపించడం, బలదేవ్ విద్యాభూషణ్ ఆయన శిష్యుడు. అండ్ అప్పటికి ఇది ప్రామాణిక సంప్రదాయాన్ని ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు మనం గర్వంగానే మేము ఒక ప్రామాణిక సంప్రదాయానికి చేరిన వారని చెప్పగలుగుతున్నాం అన్నమాట. సో అలా విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్, ఆఫ్కోర్స్ ఇంకా చాలా ఉన్నాయి, ఇంకొక కథ చెప్పేసి ముగిస్తాను, ఇప్పటికి లేట్ అయ్యింది. ఎవరైతే ఇప్పుడు సెకండ్ దీక్ష తీసుకున్నారు, బ్రాహ్మణ దీక్ష, వాళ్ళందరికీ తెలుసు మనము గాయత్రి మంత్రాలు కొన్ని పారాయణ చేస్తాం, దాంట్లో కామగాయత్రి ఒకటి ఉంది. సో ఆ కామగాయత్రికి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం పేరేంటంటే మంత్ర అర్థ దీపిక, అంటే మంత్రాల్ని అర్థం చేసుకొని, దీపిక అంటే దీపక్, అంటే మనము ఏదైనా క్యాండల్ ఏదైనా దీపంని వెలిగిస్తే కదా అంధకారం కాకుండా అన్నీ మనకి చీకటి పోయి అన్నీ మనకి కరెక్ట్గా కనిపిస్తుంది. సో మంత్ర అర్థ దీపిక అంటే ఆయన ఎలా రాశారంటే పుస్తకము ఆ మంత్రాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు. సో దాని గురించి రాస్తూ ఉన్నప్పటికీ ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఈ కామగాయత్రి మంత్ర నేను పారాయణ చేస్తూ ఉంటే 25 సిలబల్స్ వస్తున్నాయి అక్షరాలు, కానీ చైతన్య చరితామృతంలో కృష్ణదాస కవిరాజు గోస్వామి అంటున్నారు ఈ కామగాయత్రికి 24.5 సిలబలే వస్తుంది. మళ్ళీ నేను తప్పుగా పారాయణ చేస్తున్నాను, ఎందుకంటే కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి అయితే రాంగ్గా రాయరు. సో ఆయన మళ్ళీ మళ్ళీ ఆ కామగాయత్రి
పారాయణ చేసినప్పటికైనా లేదే 25 వస్తుంది ఆయన 24.5 ఎందుకు చెప్పారు, ఆ హాఫ్ ఎక్స్ట్రా ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకు అర్థం అవ్వట్లేదు. మొత్తం మీద ఆయనకి ఎంతలాగా ఏడుపు వచ్చేస్తుందంటే ఆయన అనుకుంటున్నారు ఈ కామగాయత్రి, ఎస్పెషల్లీ ఈ కామగాయత్రి చాలా స్పెషల్, ఎందుకంటే ఈ కామగాయత్రి ఎవరైతే ప్రతిరోజు అనునిత్యం జపిస్తారో వాళ్ళకి వృందావన్లో నివసించే అవకాశం వస్తుంది. సో ఇప్పుడు ఆయన మనసులో అనుకుంటున్నారు, కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చెప్పారు 24.5, నేను మాత్రం 25 చేస్తున్నాను, దాని అర్థం నేను సరిగ్గా చేయట్లేదు, నేను ఒకవేళ సరిగ్గా చేయకపోతే నాకు వృందావనంలో ధామంలో నివాసం దొరకదు, నాకు రాధాకృష్ణ కనిపించరు, అలాంటప్పుడు బ్రతికి లాభం ఏంటి, అయితే నా దేహాన్ని త్యాగం చేస్తాను. వెళ్ళిపోయా రాధాకుండకి వెళ్ళిపోయి ఇంకెందుకు నేను ఇంకా బ్రతకలేను అని తినడం నిద్రపోవడం అన్నీ మానేస్తారు. ఇంకా దేహాన్ని ఇలా త్యాగం చేసేలాగే సూయిసైడ్ లాగానే అనుకోండి, కానీ వాళ్ళైతే దూకరు అనుకోండి, అంటే అలా ఉండిపోతారు, ఇంకా అంతే తినకుండా ఏం చేయకుండా ఇంకా నేను నా దేహాన్ని త్యాగం చేస్తాను. సో అలానే కొన్ని రోజుల పాటు ఉండిపోతే రాధారాణి కలలో వచ్చారు. కలలో వచ్చి అతనికి ప్రత్యేకంగా ప్రేమతో ఒక పేరు పెట్టి పిలిచారు, ఓ హరివల్లభ. హరివల్లభ అంటే ఎవరైతే హరికి ప్రియుడు, ఓ హరివల్లభ ఇంత గొప్పగా నువ్వు టెన్షన్ పడే అవసరం లేదు, నేను చెప్తాను ఏంటి, అది 24.5 నువ్వు చెప్పింది కూడా కరెక్టే, ఎక్కడ హాఫ్ పోయిందంటే ఆవిడ అన్నారు గ్రామర్లో ఒక రూల్ ఉంది, ఆ రూల్ ప్రకారం అని ఆవిడ డీటెయిల్స్గా చెప్తూ ఆ పుస్తకం తాలూకా పేరు చెప్పారు. ఆ పుస్తకం పేరు చెప్తాను, బాగా వినండి. వర్ నగమ భాస్వాది ఆ పుస్తకం నువ్వు చదువు, నీకు దానికి ఆన్సర్ వస్తుంది అని రాధారాణి చెప్పేశారు. సో మరుసటి రోజు ఇంకా నన్ను అది కళలో వచ్చింది, ఎందుకంటే అలా నిద్రపోయారు కదా, మళ్ళీ ఆ పుస్తకాన్ని వెతుకున్నారు, ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన సాంస్క్రిత్ స్కాలర్, బాగా అన్ని పుస్తకాలు చూశారు, అదొక్క పుస్తకం ఆయన మర్చిపోయారు చూడడం, అది ఓపెన్ చేశారు. చూస్తే దాంట్లో ఏం రాసి ఉందంటే వా ముందు యా ఉంటే ఆ యా అండ్ వాకి వేరే వేరే అక్షరాలుగా అనుకోకుండా అది కలిపేసి ఉంది యా అండ్ వా, దానికి హాఫ్గానే తీసుకోవచ్చు మనము, అందుకోసం 24.5 అని కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి రాశారు. అండ్ ఇతనికి 25 అని లెక్క వచ్చేస్తుంది, ఎందుకంటే యా అండ్ వాకి హాఫ్గా క్యాలిక్యులేట్ చేస్తున్నారు. అప్పుడు ఆయన బాగా ఆనందించే అమ్మయ్యా, లేదంటే ఆయన అసలు దేహాన్ని త్యాగం చేయడానికి రెడీ అయిపోయారనమాట. సో అలా ఆయన ఎన్నెన్నెన్నెన్నో మంచి మంచి పుస్తకాలు, ఇలా ఆయన రూపకవిరాజ్ లాంటి వాళ్ళు ఎవరైతే తప్పు ప్రచారం చేస్తున్నారు వాళ్ళని ఓడించేసేవారు, ఎవరైతే సహజ్యాలు వారు పేరు వెనక ఊరికే గోస్వామి అని పెట్టేస్తారు, అసలు గోస్వామి లాంటి ఎటువంటి లక్షణాలు లేదు వాళ్ళకి, అలాంటి వాళ్ళతోనే ఆయన వాదించేవారు. అంటే మీరు నాన్నగారు గోస్వామిలని మీకు గోస్వామి పేరు రాదండి, మీ చరిత్రంలో మీ నడవడికలో అది ఉండాలి, అప్పుడే అది ఆ పేరు మీరు పెట్టుకోవాలి అని ఆ కాస్ట్ గోస్వామిస్తూనే ఆయన బాగా ఫైట్ చేసేవారు. సో మొత్తం మీద వీళ్ళందరూ తనకి చాలా అసూయపడి మనసులు ఒకటే అనుకున్నారు, ఇతన్ని చంపేస్తే ఇంక అయిపోతుంది కదా పని, అంత ఊరికే బాగా మాట్లాడేస్తున్నాడు, బాగా ఫేమస్ అయిపోతున్నాడు, అందరికీ ఏదేదో చెప్పేస్తున్నాడు, దీనికి మార్నింగ్స్ ఇంకా అతన్ని పని చేసేస్తే అయిపోతుంది అంటే వీళ్ళందరికీ తెలుస్తుంది, ఎవ్రీడే మార్నింగ్ బ్రహ్మ ముహూర్తికి వృందావన పరిక్రమ చేసుకుంటారు, ఒంటరిగా ఉంటారు, వీళ్ళందరూ ప్లాన్ చేసేసి చంపేద్దామని అనుకున్నారు ఇంకా. సో పని అవుతుందని వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. సో పొద్దున అయ్యేసరికి బ్రహ్మ ముహూర్తిలోనే ఆయన వాక్ చేసి వస్తున్నారు విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్, ఇంకా వృందావన పరిక్రమ చేస్తున్నారు. వీళ్ళందరూ రెడీగా తన వెనక పరిగెత్తారు. ఎప్పుడైతే విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ అది గమనించారు, ఆయనకి ఇప్పుడు భక్తులకి భయం అనేది ఉండదు, కానీ ఈ ప్రస్తుతం దేహంతో భగవంతుడికి సేవని అందిస్తున్నారు, అందుకోసం ఈ దేహాన్ని త్యాగం చేయాలని లేదు, ఈ దేహాన్ని కాపాడుకోవాలని ఉంది. సో అప్పుడు విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఏం చేశారు, ఆయన ఇంకా లోపల పరిగెత్తారు, జంగల్ అంటే ఆ బుషెస్ లోపల ఇంకా పరిగెత్తేశారు, వీళ్ళు ఇంకా వెనక పరిగెత్తారు కుంజం లోపల. అంటే ఆ రోజుల్లో అయితే వృందావనం చాలా ఘనంగా ఉన్నాయి కదా, అంత పెద్ద పెద్ద సిమెంట్ బిల్డింగ్స్ ఏం లేదు కదా, మొక్కలు చెట్లు, ఇంకా లోపల వాళ్ళు ఇంకా లోపలికి వెళ్ళిపోయారు. మొత్తం మీద కొంతసేపు తర్వాత చూస్తే అక్కడ ఎవ్వరు లేరు, ఒక అందమైన అమ్మాయి ఉంది పువ్వులు తింపుకుంటుంది. వీళ్ళందరూ ఎవరైతే చాకులు కర్రలు తీసుకుని వచ్చారు కదా, ఏ అమ్మాయి వెళ్ళారా వెళ్ళారా, ఎవరైనా ఒక ముసలాయనకి వెళ్తూ చూసావా ఇక్కడ నుంచి అంటే, ఆ అమ్మాయి చూశానండి అటే వెళ్ళాడు అని చెప్పారనమాట. మళ్ళీ కొంతసేపు చూసి వచ్చినప్పటికీ మళ్ళీ అమ్మాయి కనిపిస్తే, అసలు విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ విన్నావా, అసలు అతన్ని చూసావా అని అలా చెప్తూ ఉంటే, అసలు ఫస్ట్ నువ్వెవరమ్మా, ఇక్కడ ఎందుకు వచ్చావు, అసలు ఈ బ్రహ్మమూర్తి నీకు ఇక్కడ ఏం పని అంటే, నేనా, రాధారాణి పంపించారు యావత్ నుంచి, కృష్ణుడు కోసం దండ తయారు చేస్తారనమాట, పువ్వులు తింపేసుకుని రమ్మన్నారు అని అలా మాట్లాడినప్పటికీ వీళ్ళందరూ ఇవి అసలు ఏం మాట్లాడుతుంది. అండ్ 2 నిమిషాల తర్వాత చూస్తే ఏంటి, ఇతను మళ్ళీ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ రూపంలో మారిపోయారు,
మళ్ళీ 5 మినిట్స్ తర్వాత చూస్తే మళ్ళీ అమ్మాయి రూపంలో మారిపోయారు. అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది, ఓహో ఈ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఆయన ఏం చేస్తున్నారంటే వినోద మంజరి రూపంలో మారిపోతున్నారన్నమాట, అందమైన అమ్మాయి గోల్డెన్ కాంప్లెక్షన్తో. అప్పుడు ఇంకా వాళ్ళు ఉన్న అసూయ అంతా కరిగిపోయి ఇంకా కాలు మీద పడిపోయి మమ్మల్ని క్షమించండి, ఎంతలాగా మిమ్మల్ని అసలు చంపేయాలని అనుకున్నాము, కానీ మీరు ఎంత గొప్ప భక్తులే కాదు, మీరు రాధారానికి నిత్య పార్షదులు, మమ్మల్ని క్షమించండి అని వాళ్ళు ఇంకా క్షమాపణ అడుగుతారనమాట. సో అలా ఎన్నెన్నో మంచి మంచి లీలస్ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ సంబంధించి ఈ ఉన్నాయి. కానీ ఈరోజు ఇప్పుడు మనం ఇక్కడే ఆపదాము. ఆయన ఒక్క గొప్ప శిష్యుడి గురించి చెప్పేసి ఆపాలి, ఎందుకంటే మనము వాళ్ళు ఫాదర్ గురించి చెప్పారు, బ్రదర్స్ గురించి చెప్పాము, ఆయన ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకున్నాము, ఆయన వైఫ్ గురించి మాట్లాడుకున్నాము. అలానే ఆయనకు ఒక మంచి శిష్యుడు ఉండేవాడు, జగన్నాథ్ విప్ర. అండ్ ఆయన విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్కి చివరి వరకు బాగా సేవని అందించారు. అండ్ ఎప్పుడైతే విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ అరౌండ్ 1708లో దేహాన్ని త్యాగం చేశారు, అప్పుడు జగన్నాథ్ విప్ర కూడా గురుగారు ఒక విరహాన్ని తట్టుకోలేక ఒక నెల లోపల తను కూడా పరంపదించేస్తారనమాట. అండ్ ఈ జగన్నాథ్ విప్ర ఎవరంటే నరహరి చక్రవర్తి తాలూకా నాన్నగారు. సో ఎప్పుడైతే ఆయన కూడా దేహాన్ని త్యాగం చేస్తారు, ఇప్పుడు ఈ నరహరి చక్రవర్తి ఒక కలలోని ఈ విశ్వనాథ్ చక్రవర్తి మరియు జగన్నాథ్ విప్ర ఇద్దరు వచ్చేసి, బాబు మేము ఇప్పుడు ఎలాగో లేము, మేము బ్యాక్ గోలోక్ విందాన్ని వెళ్ళిపోయాం, కానీ నువ్వు మాత్రం ఈ ప్రచారాన్ని ఇంకా ఆపకూడదు, బాగా పుస్తకాలు రాయి, బాగా ప్రచారం చేయని అతని మంచి సూచనలు ఇచ్చేసి వెళ్తారు. సో నరహరి చక్రవర్తి అంటే మనందరికీ ఫేవరెట్, ఎందుకంటే ఆయన భక్తి రత్నాకర్ రాయడము, నరోత్తమ్ విలాస్ పుస్తకం రాయడం, అండ్ దాని గురించి నేను నరోత్తమ్ దాస్ ఠాకూర్ ఒక కథలు చెప్పినప్పుడు ఎన్నోసారి ఆయన గురించి నేను పొగిరాను. సో ఈ నరహరి చక్రవర్తి తాలూకా నాన్నగారి విశ్వనాథ్ చక్రవర్తి తాలూకా శిష్యుడు అనమాట. సో మొత్తం మీద 1708లో ఎప్పుడైతే ఆయన పరంపదించారు, విశ్వనాథ్ కుంజ అని యోగపీఠ దగ్గర ఉన్న ఒక ప్లేస్లోనే ఆయనకి సమాధి ఇచ్చేశారు. కానీ మళ్ళీ 1951లోని ఆ సమాధి అక్కడి నుంచి రీలొకేట్ చేశారు, దాన్ని తీసి రాధా గోకులానంద టెంపుల్ ప్రాంగణంలో ఎక్కడైతే నరోత్తమ్ దాస్ ఠాకూర్ అని ఎక్కడైతే గంగానారాయణ చక్రవర్తి తాలూకా పుష్ప సమాధిలు, లోకనాథ గోస్వామి తాలూకా మెయిన్ సమాధి ఉంది, దాని పక్కనే ఈయనకి సమాధి పెట్టేశారు విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్కి అనమాట. సో ఇప్పుడు కూడా మనము రాధా గోకులానంద టెంపుల్కి వెళ్తే ఆ సమాధిని మనము చూసుకోవచ్చు అనమాట. అయితే అనేక పుస్తకాలు రాశారు, కొన్ని పుస్తకాలు పేర్లు చెప్తాను, పేర్లు వింటే కూడా మనకి ఎంత ఆనందంగా ఉంటుంది, మనం పవిత్రులు అవుతాం. ఈ అన్ని పుస్తకాలు ఎప్పుడు చదువుతాం తెలియదు, కానీ కనీసం పేర్లైనా వింటే ఒక ఆనందం. శ్రీకృష్ణ భావామృతము, సంకల్ప కల్పద్రుమ, చమత్కార చంద్రిక, ప్రేమ సంపుట, వ్రజరీతి చింతామణి, ఆ బుక్ అయితే ఎంత ఇంట్రెస్టింగ్ ఉందంటే వ్రజలో ఉన్న హిల్స్, వ్రజలో ఉన్న చెరువులు, వ్రజలో ఉన్న కొండలు, ఆకులు, చెట్లు, మొక్కలు అన్నిటి గురించి ఎంత బాగా చెప్పారు. గౌరాంగ లీలామృతము, చైతన్య రసాయనము, రాగవర్తమ చంద్రిక, మాధురి కదంబిని, ఆ పుస్తకం గురించి మనం బాగా చర్చిస్తూ ఉంటాం, ఐశ్వర్య కదంబిని, రూపచింతామణి, ఇంకా చాలా ఉన్నాయనుకోండి. కొన్నిటికి కమెంట్రీస్ రాశారు, కొన్నిటికి ఆయనే స్వయంగా రచించారు, అలా ఎన్నెన్నో పుస్తకాలు రాశారు. ఎనీవే మొత్తం మీద ఇదంతా వింటూ ఉంటే మనకు ఒకటి అర్థమవుతుంది, ఈ వైష్ణవ ఆచార్యులు పాపం ఎంత కష్టపడారు. ఈరోజు మనం ఎంత హ్యాపీగా మన ఇంట్లోనే సోఫా మీద కూర్చొని హ్యాపీగా ఫ్యాను ఏసీ వేసుకుంటూ ఈ జూమ్లో ఇలా కనెక్షన్ పెట్టుకొని వినేస్తున్నాము, మనకి విలువ తెలియట్లేదు. కానీ ఆ రోజుల్లో వాళ్ళు ఈ భగవత్ జ్ఞానాన్ని అందరికీ పంచడానికైనా లేదు వాళ్ళు స్వయంగా నేర్చుకోవడానికైనా ఎంత కష్టపడారు, ఏది అంత సునాయాసంగా అవైలబుల్ ఉండేది కాదు. ఈవెన్ భక్తి వినోద్ ఠాకూర్ చైతన్య చరితామృతం తాలూకా ఒక్క ఆథరైజ్డ్ కాపీ కోసం అయితే ఎన్ని సంవత్సరాల పాటు ఆయన వెతుకుంటే చివరికి ఆయనకు ఒక చైతన్య చరితామృతం ప్రామాణికమైన ట్రాన్స్లేషన్ ఆయనకి దొరికిందనమాట. కానీ మనకైతే అన్నీ ఉన్నాయి, భాగవతం ఉన్నాయి, చైతన్య చరితం ఉన్నాయి, శిల ప్రూపద్ పుస్తకాలు ఉన్నాయి, గోస్వామి పుస్తకాలు ఉన్నాయి, కానీ మనకి చదవాలి అని ఆ తపన మనలో లేదు. అసలు ఈ పుస్తకాలు ఒక పేర్లు వింటూ ఉంటేనే మనసులో మనకు అనిపిస్తుంది అసలు ప్రూపద్ బుక్స్ అప్పుడు ఎప్పుడు కంప్లీట్ చేద్దాము, ఈ పుస్తకాలు అన్నీ కంప్లీట్ చేసి. ఎందుకంటే ఒక్కొక్క ఆచార్యులు ఎన్నెన్నో పుస్తకాలు రాశారు. అండ్ హిజ్ ఓలీనెస్ భానుస్వామి మహారాజ్
చాలా స్పీడ్లోనే ఈ ఆచార్యులు రాసిన ఆల్ బుక్స్ సంస్కృత్ నుంచి ఇంగ్లీషు బెంగాలీ నుంచి ఇంగ్లీష్ అనువాదిస్తూనే ఉంటున్నారు. అలా ఒక్కొక్క సిక్స్ మంత్స్కి కొత్త కొత్త బుక్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. ఆ బుక్స్ ఇలా చూస్తూ ఉంటే అసలు అనిపిస్తుంది మనం ఎప్పుడు చదువుదాం, ఎన్ని ఉన్నాయి. అందుకోసం మనం సమయాన్ని వృధా చేయకుండా, అంటే టేకన్ ఫర్ గ్రాంటెడ్గా కాకుండా దాని విలువ అర్థం చేసుకోవాలి. వీళ్ళందరూ ఎంత ఆస్టెరిటీస్ చేశారు, ఎంత తపస్య చేశారు. మనకైతే హ్యాపీగా అంతా గోల్డెన్ ప్లేట్లో అలా డెకరేట్ చేసేసి మనకి ఇచ్చేసారు. మనకి అంటే మనము పాలు ఆవుని చూసుకోవట్లేదు, పాలు తీయట్లేదు, పాలు వేడి చేయట్లేదు, పాయసం తయారు చేయట్లేదు, పంచదార వెళ్ళి కొనట్లేదు, ఏమీ లేదు. మనకు అన్ని కష్టపడి వాళ్ళు తయారు చేసి ప్లేట్లో పెట్టి దానిలో స్పూన్ పెట్టి మనకి తినమంటే తినాలా? ఈ స్పూన్ ఇలా పెట్టేసి ఇంత కష్టపడి నోటు వరకు తీసుకురావాలా అని దానికి కూడా మనకి బద్ధకం అనిపిస్తుంది. ఎవరు ఎలా తినాలి అని మనకు అనిపిస్తుంది. కానీ మన అసలు మనకి ఏ మన కష్టం ఏమీ లేదు. మనం ఏమి ఎవరితో మనకు చంపడానికి ఎవరు రావట్లేదు, మనం ఎవరితో వాదించట్లేదు, మనం ఏమీ చేయట్లేదు. అసలు ఇప్పుడు సేవ అయినా మనం ఏమి చేయట్లేదు. ఓన్లీ మన వరకు మనము పొద్దున్న లేచి స్నానం చేసి తినేసి గురువు మీద ఉపకారం చేసినట్లు ఆ 16 మాలలు చేసి వాళ్ళ మొహం మీద మాల బ్యాగ్ పడేస్తేనే అయిపోయింది. మీరు చెప్పిన మాలలు శాంతియా అంతే. ఓ క్లాస్ గంట అటెండ్ చేసేసాము, ఇంకంతే. మేము డబ్బులు సంపాదించేసి మా లైఫ్ మేము చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం తప్ప మనకి ఆ కృతజ్ఞత లేదు. అసలు ఏం చేస్తున్నాను నేను ఆ లైఫ్కి, నేను ఎలా అంటే ఆ గొప్ప గొప్ప ఆచార్యులాగా మనం ఏం చేయలేకపోయినా కూడా అసలు ప్రోపాద స్థాపించిన ఇస్కాన్కైనా నేను ఏదైనా సేవని అందిస్తున్నానా? నా జీవితంలో ఈ 24 గంటల్లో నేను ఎన్ని గంటలు గురుగారికి సేవని అందిస్తున్నాను? అది మనలోనే మనం ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటే మనకి ఎంత సిగ్గుగా ఉంటుంది. అసలు ఏం చేస్తున్నాం, మన జీవితానికి మనం వేస్ట్ చేసేసుకుంటాం. ఊరికే తినడం పడుకోవడము, డబ్బులు సంపాదించడం, లైఫ్ అలా వెళ్ళిపోతుంది. కానీ ఏదైనా అంటే మనము గొప్పగా ఈ వైష్ణవ చక్రవర్తి ఠాకూర్ నరహరి చక్రవర్తి లాగా మనం గొప్పగా ఏం చేయలేకపోయినా కూడా మన సంప్రదాయంలో పరంపరలో వచ్చిన శిక్షాదీక్ష గురువుస్కైనా మనం ఏదైనా సేవని అందించగలితే మన జీవితం ధన్యమైపోతుంది. ఇప్పుడు జన్మాష్టమిలో మనం ఎలా చేస్తాం, స్పాన్సర్స్ ఎవరో ఉంటారు, వంట లోపల ఇంకెవరో చేస్తూ ఉంటారు, కానీ మనం ఆ పులిహార తీసుకొని దోనాలో తీసుకొని ఎవరికి ఇస్తూ ఉంటే ఆ మాత్రం సేవ కూడా కష్టం అంటే ఇంకేం చెప్తాం. ఆల్రెడీ అంత పరంపరలో చేస్తున్నారు డివోటీసు. జస్ట్ మనం ఆ లైన్లో ఉండి వాళ్ళు మనకి సాయం చేయమంటే ఇగో బాబు అందించు అంటే కూడా అందించాలా, నాకంత టైం లేదు, నేను నా లైఫ్లో బిజీగా ఉన్నారని మనం జవాబిస్తే ఇంకా వాళ్ళు ఇంకా మనకి ఎలా సాయం చేయగలుగుతారు. వాళ్ళు అన్ని చేసి ఇస్తున్నారు, ఇగో రండి ఈ సేవని చేసి పెట్టండి, ఇగో నేను అన్ని చెప్తున్నాను ఎలా చేయాలి ఏం చేయాలి, కానీ కూడా మనం 10 ఆలోచిస్తున్నాం చేయాలా లేదా, నేను చేయాలా లేదా అని. ఇంకా మనకి ఎవరు హెల్ప్ చేయలేరు. మనకున్న పరిస్థితికి మనం ఇంకా అలానే ఉండిపోతాము. అంత మంచి అవకాశం వచ్చినప్పటికైనా మనలో ఆ ఉత్సాహం అనేది లేదు. ఎందుకంటే చదవట్లేదు. జ్ఞానం మనము భాగవతము ఈ గొప్ప గొప్ప భక్తుల యొక్క చరిత్రలు వింటేనే మనకు అసలు అర్థమవుతుంది. ఇంత వాళ్ళు సాక్రిఫైస్ చేసినప్పుడు మేము ఏం సాక్రిఫైస్ చేస్తున్నాం, మనకి ఏంటి గొప్ప సాక్రిఫైస్, మనకు ఉన్న ఒక 1 or 2 hours సేవని అందించండి అని దానికైనా మనం 10 ఆలోచిస్తాం. నేను చెయ్యలేను, నాకు నా జాబ్లో నేను బిజీగా ఉన్నాను, ఒక 1 or 2 hours కూడా మనం సేవ అందించలేకపోతున్నాం. కానీ వీళ్ళంతా వాళ్ళు భార్య పిల్లల్ని వదిలేసి వాళ్ళ జీవితాన్నే ఈ మిషన్ కోసం అంకితం చేశారు. మనం నిజంగానే రాధాకృష్ణుడిని ప్రేమిస్తున్నాము అండ్ వాళ్ళు మనకి చూడాలి, వాళ్ళ ఒక అనుగ్రహం మన మీద ఉండాలంటే మనం ఏదో రూపంలోనే యాక్టివ్గానే సేవని అందించాలి. మన జపం మనం మంచిగా చేస్తూ ఈ ఒక ప్రచార సంస్థలో మనము చాలా యాక్టివ్గా సేవని అందిస్తూ మన శిక్షాదీక్ష గురువు చెప్పిన సూచనల్ని చాలా హృదయపూర్వకంగా దాన్ని పాటిస్తూ మనం భక్తిలో ముందుకి వెళ్ళాలి. సో వెల్ ఎనీవే, సో ఇక్కడికే ముగిస్తాను. అండ్ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ని మనం ప్రార్థిస్తాము, మనలో ఆ అర్హత పెంచాలని, మన హృదయాన్ని పరిశుభ్రం చేయాలని. మనం కూడా ఏదో ఒక రోజు చిన్నగానే వాళ్ళలాగా పెద్దగా కాకపోయినా కూడా ఈ ఇస్కాన్ మూమెంట్కి ఉపయోగపడాలి, యూస్ఫుల్ అవ్వాలి. మనం పూర్తిగా యూజ్లెస్ అయిపోకూడదు, అంటే వేస్ట్గా ఈ మానవ జీవితాన్ని ఇలా వృధా చేయకుండా ఏదో ఒక రూపంలోనే ఈ యొక్క శ్రీల ప్రభుపాద మొదలుపెట్టిన ఈ సంస్థకి మనం ఉపయోగపడాలి. అలాంటి మన జీవితం అవ్వాలని ఆయన్ని మనము
కోరుకోవాలి. ఈ వైష్ణవాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటేనే, వైష్ణవాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటేనే మనకు ఆ అవకాశం దొరుకుతుంది. లేదంటే మనం కూడా సాధారణ కర్మీలాగానే, అంటే మనం అనుకోవచ్చు వాళ్ళ కర్మీసు మనం భక్తులు, కానీ మనకి వాళ్ళకి పెద్ద తేడా ఏమి కనిపించట్లేదు. ఊరికే మేబీ మన డ్రెస్సింగ్ వేరుగా ఉంది, కానీ మనము కృష్ణుడిని సేవని అందించకపోతే, ఈ గురు పరంపరల సేవ అందించకపోతే మనకి వానికి ఎటువంటి తేడా ఉండదు. సో ఈ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఈరోజు ఆయన తిరుభావ తిథి, వసంత పంచమి రోజు, ఈరోజు ఆయన నిజధామానికి భగవంతు తాలూకా నిత్యలీలాలో వెళ్ళిపోయారు. మనం ఆయన్ని బ్లెస్సింగ్స్ అడగాలి. ఎలాగో ఎలాగో ఏదో ఒక రూపంలో చిన్న పెద్ద సేవ చేసే అవకాశం మాకు ఇవ్వండి. ఈ గురు పరంపర పేరుని మేము ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి. మా వల్ల దీన్ని కిందకి తీసుకువెళ్ళకూడదు. ఇగో ఇలా ఉన్నారు వీళ్ళు శిష్యులు అని అలా అవ్వకూడదని మనం ప్రార్థించాలి. ఇది చెప్తే ఇక్కడికి ముగిస్తాను. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్కి జయ్, జగద్గురు శ్రీల ప్రభుపాదకి జయ్. హరే కృష్ణ 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 సబ్ కృష్ణ 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 సబ్ కృష్ణ 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 లగే సబ్ కృష్ణ.